హాయ్ అండి, ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే చెప్తాను. చెప్పడానికి ముందు మనందరి గురించి కామన్గా ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. జనరల్గా మనం పేరెంట్స్ మనం బాగా చదివించలేదను, మాకు ఇది ఇవ్వలేదను అది ఇవ్వలేదను, ఇది ఇచ్చి ఉంటే మేము ఇంకా బాగా సెటిల్ అయి ఉండేవాళ్ళం లైఫ్లో, అది ఇంకా బాగా మేము మంచి కాలేజ్లో మీరు చదివించుంటే ఈరోజు మా ఒక మంచి ప్రొఫెషన్లో సెటిల్ అయి ఉండేవాళ్ళమను, లేకపోతే ఏదో ఒకటి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒకటి చేయలేదు అందుకే మేము ఇలా ఉన్నామని కంప్లైంట్ చేసే నాతో సహా నేను కూడా ఒకనొకప్పుడు అలా మా పేరెంట్స్ని మాటలు అన్న మనిషిని. అలా పాయింట్అవుట్ చేయకండి, చెయ్యక్కర్లేదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి అంటూ తనకి ఏమీ లేకపోయినా, ఎలాంటి కంఫర్టబుల్ జోన్లో లేకపోయినా కూడా ఈరోజు ఒక కమాండర్ స్టేజ్కి ఎదిగి ఎంతోమంది అమ్మాయిలకి ఒక అడ్వైస్ చేసే ఒక మంచి పొజిషన్లో ఉన్న జయస్తు గారు, మేజర్ జయస్తు గారు ఇస్ విత్ మీ రైట్ నౌ. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం మ్యామ్. సో నైస్ టు సీ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కమింగ్ రియల్. నమస్కారం. సో ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. బట్ మీ స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను కూడా మా పేరెంట్స్ని ఒకనొకప్పుడు మీరు నన్ను 10th వరకు తెలుగు మీడియం స్కూల్లో జాయిన్ చేశారు, అందుకే ఈ రోజు ఇలా నన్ను ఇంగ్లీష్ మీడియం చదివించుండుంటే ఇంకా మా చాలా సూపర్ ఫైన్ లాంగ్వేజ్ వచ్చిండేది, మీ వల్ల ఇలా ఉన్నాను నేను చాలాసార్లు మా పేరెంట్స్ని అన్నాను. కానీ మీరు మాత్రం మీ పేరెంట్స్ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళ వైపు నుంచి ఎలాంటి కంఫర్ట్ జోన్ ఉన్నా లేకపోయినా, మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అది అన్ని డీటెయిల్గా మనం మాట్లాడదాం. ఇది కొంచెం లెంగ్దీగానే ఉంటుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమనుకోవద్దు. మ్యామ్, స్టార్టింగ్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అది హుజూర్ నగర్ అండి. ప్రజెంట్ ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్, అది ఇంతకుముందు నల్గొండ డిస్టిక్ ఉండేది, ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ కోదాడ దగ్గర హుజూర్ నగర్ మా ప్రాపర్. సో నేను 10th క్లాస్ వరకు అక్కడే స్కూల్లో చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసి నాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి దానిలో సీట్ వచ్చింది. ఆ సీట్ అవడానికి ముందు అసలు అంటే హైదరాబాద్కి ఎట్లా రావాలో కూడా తెలియని స్టేజ్ అదనమాట నాకు. అంటే ఏ బస్ ఎక్కితే హైదరాబాద్కి వస్తాను, హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత ఎల్బీ స్టేడియంకి ఎట్లా వెళ్ళాలి, ఆ సెలెక్షన్స్ ఎట్లా ఇవ్వాలని కూడా తెలియలే. అలాంటి దాన్ని ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాను. ఫుట్బాల్ ప్లేయర్, వాలీబాల్ ప్లేయర్ అండి. వాలీబాల్ ప్లేయర్. ఓకే. సో వాలీబాల్ గేమ్ కూడా ఎట్లా అంటే, నాకు ఆ బాల్ చూస్తే గేమ్ ఆడాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో మాస్టర్ వాళ్ళందరూ గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళు. ఆడుతున్నప్పుడు రోజు ఈవినింగ్ ఆ గేమ్ వాళ్ళు ఆడుతున్న టైంలో చూసి ఆ బాల్ని టచ్ చేస్తే బాగుండు, నాకు దొరికితే బాగుండు ఆ బాల్ అని చెప్పి, ఆ బాల్ కోసమే కేవలం నేను 2 అవర్స్ కూర్చునేదాన్ని. వాళ్ళు ఆడితే ఆ బాల్ బయటకు వస్తే టచ్ చేయడం కోసం. ఓకే. అంటే అప్పుడు బాల్ కొనేంత స్టేజ్ కూడా మాకు లేకుండే. సో ఆ బాల్ కొనిచ్చేవాళ్ళు లేరు, అదే కొనుక్కొని తర్వాత ఆడే పార్ట్నరు లేరు, ఇవన్నీ తెలీదు. సో వాళ్ళు ఆడుతున్న టైంలో చూసి దీన్ని ఇట్లా ఆడాలనేది వాళ్ళని చూసి నేర్చుకుని ఈ గేమ్ ఇట్లా ఆడాలి అని. సో ఆ బాల్ కోసం వెయిట్ చేసి అట్లా ఒక 1 ఇయర్ మొత్తం టచ్ చేయడం కోసం వెయిట్ చేసా. ఓకే. సో దాని తర్వాత 8th క్లాస్కి వచ్చిన తర్వాత ఇట్లా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి అట్లా ఇట్లా మనీ ఏదో 150 రూపీస్ తయారు చేసుకొని నేను బాల్ కొనుక్కోవడం జరిగింది. అప్పుడు 150 రూపీస్ ఆ బాల్. ఆ బాల్ అయితే కొన్నాను, కానీ దాన్ని ఎట్లా ఆడాలి అంటే పార్ట్నర్ కావాలి. నాకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు, నేను ఓన్లీ డాటర్, మా పేరెంట్స్కి సింగిల్ మదర్. నాకు ఫాదర్ చిన్నప్పటి నుండే లేరు. సో మదర్ ఏంటంటే హౌస్ వైఫ్, అంత పెద్ద నాలెడ్జ్ లేదు, ప్లస్ గేమ్స్ ఆడించాలి, కోచింగ్ ఇప్పించాలి, ఇప్పుడున్నంత టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ఇంట్రెస్ట్ పేరెంట్స్కి అప్పట్లో లేదు. సో ఆ గేమ్ ఎట్లాడాలో కూడా తెలియదు. సరే బాల్ అయితే కొన్నాను, దీన్ని ఎట్లా ఆడాలి? సో నాకు నేను వేసుకున్న క్వశ్చన్. సో తర్వాత ఐడియా వచ్చింది ఏంటంటే, ఇంట్లో పెద్ద వాల్ ఉంది, ఆ వాల్కి నేను ఇట్లా ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని. అవర్స్ టుగెదర్ మన ఈ ప్రాక్టీస్ చేస్తాను, ఓవర్ పాస్, అండర్ ఆర్మ్ పాస్, ఇవన్నీ కూడా వాల్తో చేసేదాన్ని. ఓకే. వాల్తో నేర్చుకున్నాను. అట్లా ఒక 6-7 మంత్స్ వాళ్ళతోనే కంటిన్యూషన్, మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూషన్ దాంతోనే. సో మార్నింగ్ 5 o'clock లెగసి గ్రౌండ్కి వెళ్ళడం, నా అంతటా నేను, నాకెవరు చెప్తే ఇవి ఎక్సర్సైజ్ చేయాలి, ఈ గ్రౌండ్కి వెళ్ళాలని చెప్పడం అదేం లేదు. సో నా అంతా నేనే 5 o'clock వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళందరినీ చూస్తూ నేర్చుకోవడము, అవి మళ్ళీ ఇంటికి వచ్చి నేను ప్రయోగం చేయడం, ఇట్లా గేమ్ స్టార్ట్ అయిపోయింది. 9th క్లాస్కి వచ్చేటప్పటికి గేమ్ నాకు వచ్చేసింది. సో 9th క్లాస్ స్కూల్లో సార్లు వాళ్ళతో పాటు నేను కూడా ఆడేదాన్ని. అప్పటికి మాకు ఇంకా వాలీబాల్ టీం కూడా లేదు స్కూల్లో, అంటే నా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆడలేదు. సో సార్ వాళ్ళతో పాటే నేను కూడా ఆడేదాన్ని అందులో ఒక ప్లేయర్గా. అట్లా నేర్చుకున్న తర్వాత ఇట్లా డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి స్కూల్ వాళ్ళు చెప్పితే సరైన డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్కి వెళ్ళాను. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత అహో నేను కూడా ఇంకేదైనా చేయొచ్చు అనేది నాకు అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక డిస్ట్రిక్ట్ ప్లేయర్గా వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇంకొంచెం కష్టపడితే నేను ఇంకో దానికి రీచ్ అవుతాననే కాన్ఫిడెన్స్ నాకు అక్కడ పెరిగింది. సో దాని నుంచి ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్తోనే సమ్మర్ మొత్తం కంప్లీట్ బాల్తోనే
ఇంకా పక్కన ఫ్రెండ్స్, వేరే ఆటలు, వేరే ఎంజాయ్మెంట్ ఏదీ లేదు. ఓన్లీ ఆ బాల్ పట్టుకొని ఆడడమే 24 అవర్స్. ఇంకా అదే పని, ఇంట్లో పని చెప్తే చేయాలి, దాని తర్వాత బాల్ పట్టుకొని ఆడాలి. ఈ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడము, ఇంకా బయటకు పోవడం, మూవీస్, అసలు ఏవో తెలియదు నాకు అసలు. ఓకే. సో అట్లా నేను 10th క్లాస్కి వచ్చిన తర్వాత పేపర్లో యాడ్ చూసి తెలిసిన వాళ్ళు చెప్పారు, శాప్ హాస్టల్లో ఉంటుంది, ఇట్లా సీట్ వస్తే అక్కడ గేమ్ బాగా ఇంప్రూవ్ చేస్తారు అని చెప్పి. సో అది ఎట్లా రీచ్ అవ్వాలి, అక్కడికి ఎట్లా వెళ్ళాలి, సో అది అప్లై ఎట్లా చేయాలి, ఇది కూడా తెలియదు. శాప్ హాస్టల్ సెలెక్షన్ స్కీమ్ ఇదంతా బాగానే జరిగిందండి? మంచిగా జరిగిందండి. అవునా? మంచిగా జరిగింది అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇంకా బేసికల్లీ అంటే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రయారెన్స్ ఇవ్వకుండా, ఇంపార్టెంట్ ఇవ్వకుండా, ప్రయారిటీ లేకుండా కొన్ని ఇబ్బందులు అయ్యాయి. కానీ ఆ ఇబ్బందుల్ని కూడా కాదులే నేను చేసి చూపించాలన్న దానిలోనే వాటిని కూడా నెగిటివ్ పాయింట్స్ ఏ ఉన్నా కూడా పక్కన పెట్టేదాన్ని. చాలా ఇబ్బందులు ఫేసాయి. కొన్ని గేమ్స్లో కొంచెము రెడ్డి ఫీలింగ్ అని అవి ఇవి ఉండేవి. వాలీబాల్ అంటే మెయిన్ హైదరాబాద్లో రెడ్డి ఫీలింగ్ అప్పట్లో. సో మాకు కొంచెం ఆ ఇబ్బంది కనపడింది నాకు. ఆ ఇబ్బంది కనపడినా ఇంకా కాదులే నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకోవడానికి వచ్చాను, నేను సాధించడం కోసం వచ్చి ఎవరో ఏదో ఎందుకులే అని దాంతో గేమ్ బాగా డెవలప్ చేసుకోవాలని. ఆ శాప్ హాస్టల్లో వచ్చిన తర్వాత గేమ్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. స్టేట్స్ ఆడాను, నేషనల్స్ ఆడాను. అప్పుడు నేషనల్స్ ఆడిన తర్వాత ఓ నేను ఇంకా సాధించవచ్చు అనేది బాగా నాకే చాలా దృఢంగా వచ్చేసింది ఫీలింగ్. ఓకే. సో దాని తర్వాత ఎప్పుడైతే ఈ శాప్ హాస్టల్కి 2 ఇయర్స్ ఉన్నానో, ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ నాది ఆ టైము, అప్పుడు ఓన్లీ గేమ్ మీద ఇంట్రెస్ట్, గేమ్ అంటే ఫోకస్ మాకు హాస్టల్లో కూడా ఏంటి అంటే నువ్వు గ్రౌండ్కి వచ్చావా లేదా, ప్రాక్టీస్ చేసేవా లేదా చూసేవాళ్ళు, నువ్వు చదువుతున్నావా లేదా అనేది అంత పెద్దగా పట్టించుకోవాలి. ఇప్పుడు మాత్రం హాస్టల్స్లో, స్పోర్ట్స్ హాస్టల్లో ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. కానీ ఆ టైంలో లేదు. మీరు కాలేజ్కి వెళ్ళినా సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యాయా లేదా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. సో నాకు అంత కూడా తెలియదు, చదవాలి పాస్ అవ్వాలి అని కూడా తెలియదు. గేమ్ దాసలోనే ఉండేదాన్ని మొత్తము. సో మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చేప్పటికి ఫుల్ స్వెట్ అవుట్ అయ్యేప్పటికీ వచ్చి పడుకోవడము, మళ్ళీ ఈవినింగ్ గ్రౌండ్కి రెడీ అయిపోవడం అంతేగాని చదువు ధ్యాస అనేది అసలు పక్కన పెట్టేశారు. దాంతో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తే అసలు ఏమీ లేదు. మార్క్స్ చూస్తే అన్నీ 5-6 ఇంటర్మీడియట్. ఓకే. దాని తర్వాత తెలిసింది ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఈక్వల్గా అంటే పాస్ కాకపోతే హాస్టల్లో ఉండనివ్వరు అనేది నాకు ఎండ్ ఆఫ్ ద డే తెలిసింది. దాని తర్వాత అవుట్ ఆఫ్ ద హాస్టల్ ఇంకా విలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. విలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ స్టోరీ. ఇంకా మామూలుగా సిటీ నుంచి అక్కడికి వెళ్ళిన అప్పుడు నాకు కొంచెం బాయ్ కట్ ఉండేది, ప్లేయర్ కాబట్టి బాయ్ కట్తో ఉండేదాన్ని. షార్ట్స్ వేసుకోవడం, ప్యాంట్స్ వేసుకోవడం, విలేజ్లో ఎట్లా అంటే మొగరాయిల్లాగా తిరుగుతుంది అని చెప్పేసి అనడము, అమ్మమ్మ పెంచింది కాబట్టి అమ్మమ్మని అనడము, అంటే ఫాదర్ లేరు ఎవరు చూడకుండా ఇట్లా పెంచారు, ఏం సాధించింది, నాతో ఈక్వల్గా ఉన్న రిలేటివ్స్ అందరూ కూడా ఇట్లా ఉండడము, ఏమి ఇట్లా అయిపోయిందని కొంచెం హేళనగా మాట్లాడుతుండే వాళ్ళు. అవన్నీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా కొన్ని రోజులు అంటే బాధపడిన రోజులు చాలానే ఉన్నాయి. నేను ఫెయిల్ అయ్యాను, వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు, నాకెవరు లేరు, అంటే ఫాదర్ చేసేవాళ్ళు లేకనే కదా, ఫాదర్ సరిగ్గా ఉండుంటే లైఫ్ ఇట్లుండదు కదా, ఇది అనేది చాలా నాకు నేను బాధపడ్డ రోజులు నైట్స్ చాలా ఉన్నాయి. కానీ అవన్నిటిని కూడా ఇది కాదు, ఏదో సాధించాలి అని చెప్పి అనిపించేది. సో అమ్మమ్మ చెప్పింది నిన్ను నేను పెంచినందుకు నువ్వు నాకు అందరితో ఈ మాటలు అనిపిస్తున్నావా, ఇదేనా నువ్వు నాకు ఇచ్చింది అనేది ఒకరోజు అనేటప్పటికి నాకు ఇంకా నిజమే కదా అని నాకు నేను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటివరకు నేను కూడా అందరి పిల్లల్లాగా ఆడుతూ పాడుతూ అన్నట్టుగా ఉండేదాన్ని. సో అమ్మమ్మ అన్న తర్వాత అనిపించింది నిజమే, నేను ఆమె అందరిని వదిలేసి నన్ను పట్టుకొని ఉండి చూసినందుకు నేను ఆమెకి ఇచ్చిన పేరేంటి అనేది నాకు నేను ఆలోచించుకొని అప్పుడు ఇంకా చదవాలి, ఒక స్టేజ్కి రావాలి, ఇంక ఇది కాదు అనేది అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడు ఇంటర్మీడియట్ పియూసీ ఉండింది, దాన్ని అట్లా స్టార్ట్ చేసి దాని తర్వాత డిగ్రీ, దాని తర్వాత బీపెడ్ చేసి బీపెడ్లో నాకు స్టేట్ ర్యాంక్ వచ్చేసింది. దాని తర్వాత అట్లా కెరియర్ స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడు అది అప్పుడు సీరియస్ తీసుకున్నాను లైఫ్ అని. కానీ శాప్ నుంచి ఎప్పుడైతే మీరు స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అడుగు వెనక్కి పడినప్పుడు, అక్కడ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసినప్పుడు, యాక్చువల్గా సింగిల్ పేరెంట్ ఉంటే లేదో ఫాదర్ ఎప్పుడంటే మీ నాన్నగారు కాలం చేశారు, కానీ ఇప్పుడు కనుక ఏదైనా డైవర్స్ అయ్యి ఉండి లేదా సపరేట్గా ఉండి ఒక సింగిల్ పేరెంట్ అయి ఉంటే ఆయన ఉంటే ఇలా అయి ఉండేదా అనేవాళ్ళు కొంతమంది లేదా అన్నారు చాలా మంది అన్నారు కదా. అదే నాన్న సరిగ్గా ఉండి చేస్తుంటే అమ్మాయి ఇట్లా తిరిగి ఉండేదా లేకపోతే ఇట్లా ఉండేదా అని ఉండేవాళ్ళు. ఆ టైంలోనేమో ఆ విధంగా అన్నారు, ఎప్పుడైతే నేను సక్సెస్ అవ్వలేదో ఆ టైంలో నాన్న లేరు కదా దీనికి అద్దు పొద్దు లేదు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అట్లా అన్నారు. ఇప్పుడు ఇప్పుడుకి వచ్చేటప్పటికి ఎవరు లేకున్నా, ఎవరు సపోర్ట్ లేకున్నా ఒక స్టేజ్కి వచ్చింది, ఒక పొజిషన్లో ఉంది, మంచి పొజిషన్లో ఉంటుంది, అన్ని ఒక సమాజానికి ఉపయోగపడుతుంది, అన్నిట్లలో ఉండిందని నాన్నలేరు కాబట్టి ఈమెకి ఇంత ధైర్యం వచ్చింది, ఈమె ఇట్లా చేసుకోగలిగింది అంటున్నా సమాజం మన ఏ విధంగా అయినా అంటూనే ఉంటుందండి. అవును, మనం అట్లా పోయిన రోజులు అట్లా పడినప్పుడు అట్లా అనుకున్నాను, ఇప్పుడు సమాజం ఏంటంటే ఎవరు లేకపోయినా పైకి ఎట్లున్న సమాజం మన నిందిస్తూనే ఉంటుంది. అవును, అది చాలా ఫేస్ చేశారు సమాజంతో.
వన్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఏది ఎక్కడ చేశారండి? అంత నేను ఇక్కడ మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఓకే, హైదరాబాద్లోనే మళ్ళీ ఎడ్యుకేషన్ హైదరాబాద్. దాని తర్వాత బీపీఎడ్ వచ్చేసి నాకు రాయలసీమ ప్రొద్దుటూరు కాలేజీలో సీట్ వచ్చింది. అది కూడా ఫ్రీ సీట్, నాకు ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో వచ్చింది? స్పోర్ట్స్ కోటాలో థర్డ్ ర్యాంక్, స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చాను నేను. ఓకే, ఆ తర్వాత ఇంకంతా మళ్ళీ ఫ్రీ ఎడ్యుకేషన్. మ్యారేజ్ అయ్యాక పీజీ చేశాను. ఓకే ఓకే. అమ్మ మీరు అప్పుడు మ్యారేజర్కి వెళ్ళిపోద్దు, మధ్యలో మాకు చాలా జర్నీ ఉంది. ఓకే, సో తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే ఎన్సీసీ వైపు వెళ్ళారు అవడం జరిగింది. అయితే మ్యామ్ మధ్యలో గ్యాప్ ఏంటంటే ఇంటర్మీడియట్ నేను ఫెయిల్ అయిన తర్వాత 2 ఇయర్స్ ఏంటి అంటే ఊర్లో ఉండిపోవాల్సి వచ్చిన టైంలో ఫ్రీగా ఉండడం కంటే ఏంటి ఇంకేదో ఒకటి చేయాలి, నాకు నేను ఇంట్లో కూర్చొని తినకూడదు కదా అని చెప్పి అప్పుడు అనుకుని మార్నింగ్ ఈవినింగ్ ఒక 2 స్కూల్స్కి కోచింగ్ ఇచ్చేదాన్ని నేను. అక్కడ సిస్టర్స్ కాన్వెంట్ ఉండింది ఊర్లో, ఆ కాన్వెంట్ స్కూల్ వాళ్ళకి నేను మార్నింగ్ 5 o'clock వెళ్ళి 8 వరకు కోచింగ్, వాలీబాల్ కోచింగ్. వాలీబాల్ కోచ్గా నేను ఇంకా నన్ను కోచ్ చేసేసుకున్నాను ప్లేయర్. మీ హైట్ కూడా బాగా యాప్ట్ అసలు వాలీబాల్కి, అథ్లెటిక్స్కి హైట్ ఎంత ఉంటే అంత ప్రిఫరెన్స్ ఉంటుంది. అది ఎందుకంటే ఈజీగా అలా తోసేస్తారు కదా, అందుకని అట్లా ప్లేయర్ నుంచి కోచ్గా నాకు నేనే చేంజ్ అయిపోయా, షిఫ్ట్ అయిపోయాను రోల్ని. సో కోచ్గా నేను కోచింగ్ ఇవ్వడము, ఆ మనీతో మళ్ళీ నేను ఫీజెస్ కట్టుకోవడము, ఆ మనీతో లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఎవరి మీద డిపెండ్, ఇంటర్మీడియట్ నుంచి నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి నేను మనీ తీసుకోలేదు. 10th class వరకు మాత్రమే డిపెండెంట్ నేను. ఆఫ్టర్ 10th నేను అసలు ఎవరి దగ్గర ఈరోజు వరకు నేను చేయి చాపలేదు అప్పటి నుండి. నా అంతటా నేనున్న దానిలో సంపాదించుకోవడం, కష్టపడడం అట్లా స్టార్ట్ చేశాను. అట్లా 2 స్కూల్స్లో నేను మార్నింగ్ ఈవినింగ్ వెళ్తూ కోచింగ్ ఇస్తూ అట్లా కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేసి ఆ టైంలో ఆ స్కూల్లో సిస్టర్స్ వాళ్ళు ఫుల్ టైం మళ్ళీ పెట్టుకున్నారు. 1 ఇయర్ కోచింగ్ లాగా ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ మా దగ్గరే ఫుల్ టైం చేయన్నారు. అట్లా మళ్ళీ ఫుల్ టైం డిగ్రీ చేస్తూ కూడా ఫుల్ టైం వాళ్ళ దగ్గర మళ్ళీ జాబ్ చేస్తూ అట్లా కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ సిస్టరే తెలిసిన సిస్టర్ ప్రిన్సిపల్ ఉన్నారు. ఆవిడ నీ మ్యారేజ్ నేను చేస్తాను అని చెప్పేసి అట్లా పరిచయమే. ఆ మ్యారేజ్ వాళ్ళ రిలేటివ్స్నే సిస్టరే నన్ను చేశారు, మ్యారేజ్ చేశారు. అట్లా మ్యారేజ్ అనుకోకుండా స్టార్ట్ అయింది ఎపిసోడ్. అప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్కి, పెళ్ళి అనేది డెఫినెట్గా టర్నింగ్ పాయింట్. అక్కడ వచ్చిన తర్వాత మంచి చేంజెస్ వచ్చాయి. దాని తర్వాత లైఫ్లో ఇక్కడికి సిటీకి రావడం కంప్లీట్గా, ఇంకా హస్బెండ్ సపోర్ట్ చేయడం, చాలా సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్ ఇప్పటికి కూడా ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు. తను మంచి సపోర్ట్గా అంటే నేను ట్రైనింగ్కి వెళ్ళిన పిల్లల్ని చూసుకోవడము, నేను ఎన్సీసీలోకి వచ్చిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాల్సి వచ్చింది 3 మంత్స్. 3 మంత్స్ మా ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ గ్వాలియర్లో ఉంది. ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కూడా పాప నాకు 17 మంత్స్, పాప నేను డెలివరీ అయిపోయి 17 మంత్స్ పాప ఉంది. తనే చూసుకోవడం, తను చేయడము, తను అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు నాకు. మంచి ఎంకరేజ్మెంట్ ఉంది తన నుండి. ఆ ఎంకరేజ్మెంట్ అంటే ఫాదర్ని కోల్పోయినందుకు దేవుడు నాకు హస్బెండ్ నుంచి ఫుల్ఫిల్ చేశారు. అది అక్కడ ఏదైతే నేను మిస్ అయ్యానో మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ ద్వారా అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఫాదర్ రోల్, అన్ని రోల్స్ మా హస్బెండ్తో ఫుల్ఫిల్ చేస్తూ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ తను. కానీ అంటే యాక్చువల్లీ స్పోర్ట్స్లో ఉండి స్టేట్స్ నేషనల్స్ ఆడినప్పుడు వెదర్ మనకి పోస్టల్లో కానీ లేదంటే రైల్వేస్లో కానీ సెంట్రల్ సర్వీసెస్ అవి మనకి ఏదో ఒక గ్రేడ్లో వస్తూ ఉంటుంది. మరి ఎన్సీసీ వైపు ఎలా వచ్చారు? అయితే నాకు మీరు అన్నట్టుగా జాబు ఇంటర్మీడియట్ 2nd year రైల్వేస్ వాళ్ళు ఇచ్చారు. అయితే క్లాస్ 4 వస్తుంది అని చెప్పేసి ఇంటర్వ్యూకి పిలిచారు. మా కోచ్ మేడం ఉన్నారు, తను అన్నారు నువ్వు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నావు, డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళితే నీకు మంచి పోస్ట్ అంటే మంచి దానిలో ఉంటావు, గ్రేడ్ వస్తుంది, 4th class 4 వద్దు వదిలేసే అని చెప్పేసి తను అన్న వాళ్ళు సరే వదిలేసాను. ఈ లోపల మళ్ళీ ఫెయిల్ అవ్వడము, ఇంకా దాన్ని నేను ప్రొసీడ్ కాకపోవడం, మళ్ళీ విలేజ్కి రావడం, మళ్ళీ ఆ స్టోరీ అంతా చేంజ్ అయిపోయింది. అకాడమిక్స్లోకి రావడం, మళ్ళీ నేను దాన్ని మొత్తం షిఫ్ట్ చేసుకోవడము నా కెరియర్ని, దాంతో అది అక్కడ జాబ్కి రాకుండా ఫార్వర్డ్ వెళ్ళలేకపోయా. కానీ దాని తర్వాత ఈ బీపెడ్ చేయడం వల్ల, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయడం వల్ల ఏంటి అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్కూల్లో, సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఫస్ట్ జాబ్ చేశాను నేను. అక్కడ చేసినప్పుడు వాళ్ళు అన్నారు ఎన్సీసీ మా దగ్గర ఉంది, నువ్వు ఎన్సీసీ తీసుకో చేస్తాంటే నాకు అసలు అప్పటికి ఫ్రాంక్లీ చెప్పాలంటే అసలు ఎన్సీసీ ఏంటో ఏబీసీడీ కూడా తెలియదు. ఓకే, అంటే యాక్చువల్గా ఎన్సీసీ క్యాడెట్ ఉన్న వాళ్ళకి అయితే చేస్తే బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ ఐడియా ఉంటుంది. అసలు నాకు మాకు స్కూల్లో తెలుగు మీడియం చదివేసి వచ్చాను, అప్ టు డిగ్రీని తెలుగు మీడియము. వచ్చిన తర్వాత అసలు ఎన్సీసీ ఏంటో మాకు విలేజ్లో అసలు ఐడియా లేదు, కానీ ఇదేంటో తెలియదు, ఎట్లా నేను చేయగలుగుతానా లేదా, సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం కాలేజీలో నేను కోపప్ అవుతానా లేదా ఆ స్టూడెంట్స్తో. దట్ టు సెయింట్ ఫ్రాన్సిస్ అంటే కొంచెం హైఫై ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్కి నేను కోపప్ అవుతానా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఆ భయంతోనే లైఫ్ స్టార్ట్ చేశాను. ఓకే, రోజు కాలేజీ పోతే కూడా కొంచెం భయం అనిపించేది, అయినా కూడా లేదు నేను చేయగలుగుతాను. దేవుడు నాకు ఇచ్చినది ఏంటంటే ఫస్ట్ థింగ్ నా కాన్ఫిడెన్స్, నాకు అదొక్కటే అసెట్ అనమాట. నేను ఏదన్నా కాన్ఫిడెంట్గా చేసుకుంటాననే ధైర్యం నాలో ఉంది, ఆ ధైర్యంతో నేను చేయగలిగాను.
సో అట్లా ఇంటర్మీడియట్ మన ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సిస్టర్స్ వాళ్ళు నన్స్ వాళ్ళు అడిగారు ఎన్సీసీ తీసుకుంటావా ఇట్లా అని అంటే సరే అని చెప్పేసి జాయిన్ అయ్యాను. ఓ 2 ఇయర్స్ కేర్ టేకర్. దాని తర్వాత 2004లో నేను లెఫ్టినెంట్ ర్యాంక్కి ఆఫీసర్స్ అకాడమీకి వెళ్ళాల్సి వచ్చింది గ్వాలియర్లో. సో ఆల్ ఓవర్ ఇండియా ఎన్సీసీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అక్కడ అవుతారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్లో కొద్దిగా ప్రాబ్లమే అనిపించింది. హిందీ వచ్చేది కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉండేది. అంటే బేసికలీ విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి హిందీ లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం ఉండేది. సో ఇంగ్లీష్ అంతంత మాత్రమే, అయినా కూడా నా మీద నాకు కాన్ఫిడెన్స్, నేను చేసుకుంటాను. వాళ్ళు లెసన్స్ చెప్తున్నా అర్థం కాకపోయేది ఆ టైంలో, నాకు అర్థం కాకపోయేది. కానీ అర్థం చేసుకోవడానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చేది ఆ హిందీని. అంటే మామూలుగా నార్త్ వాళ్ళ ఇంగ్లీష్ హిందీని మనం పట్టుకోవడం కొంచెం ఇప్పటికైనా కొద్ది కష్టం, వాళ్ళు మాట్లాడే అఫ్లూయెన్స్ని మనం పట్టుకోవడం కష్టం ఆ టైంలో. ఇంకా అంటే 20 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఇది, ఇది 2002లో నేను ట్రైనింగ్కి వెళ్ళాను. అప్పుడు పట్టుకోవడం హిందీ అంటే ఇంకా అసలు తెలియని వర్డ్స్ అనమాట. అసలు ఒక వర్డ్ చెప్తే నేను అర్థం చేసుకోవడానికి సింక్ కావడానికి టైం పట్టేది. సో అంత టఫ్ టైంని కూడా నేను మళ్ళీ నైట్ కూర్చొని దాన్ని కన్వర్ట్ చేసుకొని అవర్స్ టుగెదర్ దాన్ని చేంజ్ చేసుకుని వాళ్ళు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకొని వర్డ్ మళ్ళీ పెట్టుకొని దాన్ని తెలుగులో పెట్టుకొని మన మైండ్లో రాసేటప్పుడు మళ్ళీ హిందీలో అది రాయాలి అని ఇంగ్లీష్లో రాయాలని బాగా డిఫికల్ట్గానే ఉండింది. అయినా చేస్తాననే ధైర్యం మాత్రం ఉంది, చేసే. ఆ ట్రైనింగ్ 3 మంత్స్ కూడా చాలా టఫ్ లైఫ్. ఆర్మీ కింద ఉంటుంది మాకు ట్రైనింగ్. అక్కడ కూడా మార్నింగ్ 4 o'clock రొటీన్ స్టార్ట్ అవుతుంది మాకు. మార్నింగ్ పీటీ ఉంటుంది, 5 km ఉంటుంది, రన్నింగ్ ఇదంతా చేయాలి. దాని తర్వాత డ్రిల్ ఉంటుంది, 45 + 45 minutes 1.5 hour డ్రిల్ చేయాలి. అంటే మేము ఏదైతే పిల్లలకి ఇప్పుడు నేర్పిస్తున్నామో అదంతా మేము ప్రాక్టికల్గా చేయాలి అక్కడ. సో ఆ డ్రిల్ చేయడము, దాని తర్వాత థియరీ క్లాసెస్ ఉంటాయి, మిలిటరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ గేమ్స్, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపరేషన్. టఫ్ లైఫ్ త్రూ ఆర్మీ మా ట్రైనింగ్ అంటే మాకు కొంచెం టఫ్. అంటే నార్మల్ లేడీస్కి మాకు అంటే ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత అసలు ఇంకా లైఫ్ ఏదైనా ఎదుర్కొంటాం అనే స్టేజ్కి ఆ ట్రైనింగ్ నన్ను తీసుకొచ్చింది. కానీ మీకు కష్టం అవ్వలా? ఎందుకంటే పెళ్ళికి ముందు వెళ్ళినా లేదా పిల్లలకు ముందు వెళ్ళినా కొంచెం ఫిజికల్గా మనకి కొంచెం ఇదిగా ఉంటుంది. బట్ కానీ డెలివరీ అయిన తర్వాత వెళ్ళారు. అవును. సో దట్ టు సిజేరియన్ నాకు అయింది కూడా, పాప సిజేరియన్ అయింది. దట్ టు అయింది, కష్టమైంది ఫిజికల్గా కూడా కష్టమైంది. చెప్పినట్టుగా స్టడీస్లో లాంగ్వేజ్లో ఇవన్నీ కష్టమే. రోజు నాకు ఒక పెద్ద నరకంలాగా అనిపించేది. కానీ వీటన్నిటికంటే ముందు నేను యూనిఫామ్ వేసుకుంటున్నాననే ఆనందంతో ఇవన్నీ పెయిన్ పక్కకి వెళ్ళిపోయాయి. అంటే చిన్నప్పటి నుంచి ఒక ఎయిమ్ ఉండేది, ఒక యూనిఫామ్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి. చిన్నప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడు అనుకునేదాన్ని ఒక ఎస్ఐ అవ్వాలని ఒక దానిలో ఉండేదాన్ని. కానీ ఎస్ఐ అవ్వడానికి అసలు ఏం చదవాలి, దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏం ఎగ్జామ్స్ రాయాలి, ఏం కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలి, జీరో నాలెడ్జ్. చెప్పేవాళ్ళు లేరు, సేమ్ టైం గైడ్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడులాగా గూగుల్ లేదు, అప్పుడు అసలు ఏమీ తెలియదు. కానీ చేయాలనే కోరిక మాత్రం చాలా ఉండేది. యూనిఫామ్ వేసుకోవాలి, అప్పుడే బాగుండేదేమో, డైవర్షన్స్ ఉండేవి కావు కదా. ఇప్పుడు నెట్ వచ్చి డైవర్షన్స్ ఎక్కువైపోయాయి, టైం పాస్ ఎక్కువైపోయింది. తెలుసుకోవాలి దానికంటే తెలుసుకోకూడదని ఎక్కువ నేర్చుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, నెట్తో తెలుసుకోవాలనుకునేది ఇంతనే, కానీ నేర్చుకునేది అసలు అన్నెసరీ థింగ్స్ మైండ్లో ఎక్కువ ఇది అయిపోతున్నాయి. అవును. మీకు అక్కడ ట్రైనింగ్ ఎన్నాళ్ళండి? 3 మంత్స్ ఉంటుందండి. ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి 3 మంత్స్ ఉంటుంది. 3 మంత్స్ పీరియడ్లో మనకి 45 డేస్ ఫస్ట్ కోర్స్ ఉంటుంది. దాని తర్వాత మిడ్ టర్మ్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్. సో ఫైనల్ ఎగ్జామ్ ఇవన్నీ క్లియర్, ఫిజికల్ టెస్ట్ సేమ్ రిటర్న్ టెస్ట్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఆఫీసర్ ర్యాంక్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇది క్వాలిఫికేషన్, కానీ ఇప్పుడు మీ పొజిషన్కి రావాలండి, ఒక మేజర్ పొజిషన్కి రావాలి అని అంటే స్టార్టింగ్ వచ్చేసి లెఫ్టినెంట్ ఉంటుందండి ర్యాంక్, లెఫ్టినెంట్ ర్యాంకు. దాని తర్వాత మళ్ళీ 8 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. 8 ఇయర్స్ గ్యాప్ లోపల మళ్ళీ రిఫ్రెషర్ కోర్స్కి వెళ్ళాలి ఉంటుంది. అదే 1 మంత్ కోర్స్ ఉంటుంది రిఫ్రెషర్. ఆ కోర్స్కి వెళ్ళిన తర్వాత క్యాప్టెన్ అవుతారు. క్యాప్టెన్ తర్వాత మళ్ళీ 8 ఇయర్స్ లోపల ఒక కోర్స్ చేయాలి, మళ్ళీ రిఫ్రెషర్ కోర్సు, రిఫ్రెషర్ కమ్ ప్రమోషన్ కోర్స్. ఓకే. ఆ కోర్స్ చేస్తే మళ్ళీ మేజర్ ర్యాంక్ వస్తుంది. ఓకే. అట్లా ఎవ్రీ 8 ఇయర్స్లో రిఫ్రెషర్ కమ్ ప్రమోషన్ కోర్స్ చేయాలి. 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది దానికి. ఓకే. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి దానికి? మామూలుగా అంటే గ్రాడ్యుయేషన్ పీజీ నుంచి స్టార్ట్ ఉంటుంది, ప్రీపీజీ అయిపోయి ఉండాలి. సో నార్మల్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళచ్చు. అంటే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే మనం జాయిన్ అవుతామో ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ దగ్గర మనకి అంటే ఆ ఇన్స్టిట్యూషన్లో ఎన్సీసీ ఉండాలి. ఆ ఎన్సీసీ ఉన్నప్పుడు వాళ్ళు మన నేమ్ రిఫర్ చేస్తే మనకి హైయర్ అథారిటీస్కి ఇంటర్వ్యూ ఉంటుంది లోకల్లో. ఆ ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎప్పుడైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్స్కి మనం వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, 2 ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి ఇక్కడ. ఓకే. ఆ ఇంటర్వ్యూస్ తర్వాత మనకి వస్తుంది నేమ్. కానీ ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు మీ దగ్గరికి వచ్చి
చాలా అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ సమస్యలు మీకు చాలా ఓపెన్ గా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మీకు కస్తూరిబా కాలేజ్ చేస్తున్నట్టున్నారు, ఎలాంటి మెంటాలిటీ ఉన్న యూత్ చూస్తున్నారు మ్యామ్? ఇప్పుడు ప్రెసెంట్ మెంటాలిటీ అంటే మ్యామ్, బేసికలీ నా దగ్గర ఉన్న పిల్లలు వచ్చినప్పటికి కొంచెం మీడియం క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి మా దగ్గర. ఇంకా ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు మెయిన్ క్లాసెస్ మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాతో కనెక్ట్ ఎక్కువైపోయి అక్కడి నుంచి ఫ్రెండ్షిప్స్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి అట్లా కొంచెం ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయ్యి అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫస్ట్. సెకండ్ వచ్చేసేమో పేరెంట్స్ సరిగా లేక ఇంట్లో, అంటే వాళ్ళకి చదివించలేని స్టేజ్లో ఉన్నవాళ్ళు లేదా సింగిల్ పేరెంట్ అయ్యి ఉండి ఆ పిల్లలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళ ఇంట్లో సపోర్ట్ లేకుండా చదవాలనే ఇంట్రెస్ట్ ఉన్న సపోర్ట్ లేని వాళ్ళు పిల్లలు కొంతమంది ఉంటారు. పేరెంట్స్ ఉండి అన్నీ ఉన్న పిల్లలకేమో ఎఫ్ఐఆర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్, అట్లా రకరకాలుగా ఉంటారు ఈ పిల్లలకి. మెయిన్ అంటే నేను ఎన్సీసీలో మాకు మిలిటరీ సబ్జెక్ట్స్ కంటే కూడా వీళ్ళకి ఫస్ట్ నేను బేసిక్గా ఒక 6 మంత్స్ వరకు అసలు మినిమం ఎథిక్స్ ప్రిన్సిపల్స్, అంటే అసలు లైఫ్లో మనం ఎట్లుండాలి, ఎలాంటి సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫెయిల్యూర్ వస్తుంది, ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అసలు నువ్వు దాని విధంగా నువ్వు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఎగ్జాంపుల్ ఒక 2-3 సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడమో లేదా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవ్వడమో లేదా ఇంకో దాంట్లో ఫెయిల్ అవ్వగానే సూసైడ్కి పోవడమో లేదా డిప్రెషన్కి పోవడమో మెంటల్లీ వాళ్ళు మొత్తానికి డౌన్ అయిపోవడమో వాళ్ళని వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసుకోవడం, ఇంకెవరితో మాట్లాడకుండా బయట పబ్లిక్తో సంబంధాలు లేని ఇట్లా డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలు. సో ఇలాంటి పిల్లలకి బేసికల్గా నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను ఫెయిల్యూర్ అనేది సక్సెస్. ఎగ్జాంపుల్ నా లైఫే చెప్తాను, నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యా 5-6 మార్క్స్ నాకే వచ్చాయి, నేనే ఉన్నా మీ ముందు ఎగ్జాంపుల్. సో అది రాగానే నేను ఆ రోజు కుంగిపోలేదు, వచ్చాయి ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి అని అంటే ఈరోజు నేను మీకు గైడ్గా ఉండేదని కాదు, మీకు చెప్పేదని కాదు. సో అదైతే ఫెయిల్యూర్ని ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి సక్సెస్ ఉంటుందని నేను నేర్చుకున్నాను. అక్కడే సక్సెస్ మనం స్టార్ట్ చేయాలి, అక్కడి నుండి మనం లైఫ్ని స్టార్ట్ చేయాలి. ప్రాబ్లం నుండి మనం లైఫ్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్కి రీచ్ అవుతాం మనం అనేది వాళ్ళకి ఫస్ట్ నేను ఒక 4-5 మంత్స్ ఇవే క్లాసెస్ ఉంటాయి. సేమ్ టైం ఏంటంటే ఇద్దరు పేరెంట్స్ మంచిగా ఉండి చదువుకోవడానికి అన్నీ ఉన్న తర్వాత కూడా కొంతమంది పిల్లలు ఇంకా ఏంటంటే నా అమ్మ నాన్న ఇంకా మాకు ఇవ్వలేదు, నాకు ఇంకొంచెం చదివించుంటే నేను ఇంకెక్కడో ఉండేదాన్ని, లేకపోతే అమ్మ నాన్న ఇంకా నన్ను ఇంకా బాగా చూసుకోవట్లేదు, నాకు మంచి మొబైల్ ఇవ్వలేదు, నాకు ఇంకొక కోర్స్ చదవాలంటే ఈ కోర్సులో చదివించారు, ఇలాంటి పిల్లలు చాలా కంప్లైంట్స్ ఉంటుంటాయి, చాలామంది వింటుంటాం. వాళ్ళకి అదే ఏది జరిగినా మనం మంచిగా, ఇప్పుడు ఇంకొక కాలేజీలో సీట్ రాలే, నాకు ఈ కస్తూర్బాలో వచ్చిందో ఇంకొక కాలేజీలో వచ్చిందో, చీ నా లైఫ్ ఇంతే, నా లక్ ఇంతే, నా ఫేట్ ఇంతే, నా జీవితం ఇంతే అనుకునే పిల్లలకి అదే చెప్తాను. ఏది జరిగినా మనం మంచిగా, దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు అంటే నిన్ను ఇంకో స్టెప్ మంచిగా తీసుకుపోవడం కోసమే ఇక్కడ నిన్ను పెట్టాడు. ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఎక్కడానికి పోతాము, మనకి ఏదో టైంలో టికెట్ క్యాన్సిల్ అవుద్ది, అట్లా మనం చాలా చూసుంటాం కదా, ఆ టికెట్ క్యాన్సిల్ అవుద్ది, అదే రోజు ఆ ట్రైన్కి యాక్సిడెంట్ కావడమో ఇంకా డిలే కావడమో ఏదో చూస్తుంటాం మనం. మనం అప్పుడు ఏమనుకుంటాం, అమ్మయ్యా నేను అందులో పోలేదు కాబట్టి నాకు మంచిగా అయింది, నేను ఇంట్లో ఉన్నాను అందుకే, అందుకే నాకు ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందని మనం అప్పుడు అనుకుంటాం ఇన్సిడెంట్ అయితే. సేమ్ టైమ్ దేవుడు కూడా మన ఈరోజు ఇక్కడ ఉంచాడు, ఒక దగ్గర పొజిషన్లో ఉంచాడు, మనం అనుకున్నది తీసుకుపోలేదు అంటే ఎక్కడ కూడా మనం దాన్ని నెగిటివ్ తీసుకొని మొత్తాన్ని కుంగిపోయి ఇక నా లైఫ్ ఇంతే, నాకు అటు దేవుడు చేయట్లేదు, నా తల్లిదండ్రులు చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవితం ఇంతే అని అనుకుంటే సరిపోదు. అసలు ఎందుకు జరిగింది అది, అది జరిగిన దానికి మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని ఓకే నాకు ఇది జరగలేదు, దేవుడు నన్ను ఇక్కడ ఇచ్చాడు, నాకు ఇంకేదో మంచిగా చేయడానికి ఇచ్చాడు, ఈ స్టెప్ తర్వాత ఇంకా స్టెప్ మంచిగా ఉందేమో అందుకు ఇక్కడ నన్ను పెట్టాడు అని అనుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతాం. దానికి ఎగ్జాంపుల్ నా లైఫే. అంటే మీరేమనుకున్నారేంటి యాక్చువల్లీ, మీరు ఏమవుదాం అనుకున్నారు? నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఉండింది. అంటే ఇంట్లో మా చిన్న మామయ్య కానిస్టేబుల్ ఉన్నాడు, తను యూనిఫామ్ వేసుకుంటుండేవాడు. ఆ యూనిఫామ్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఎస్ఐ అవ్వాలి, సిఐ అవ్వాలి, ఇట్లా డ్రీమ్స్ ఉండే. నా చిన్నప్పుడు పేరు కూడా మా ఇన్షియల్ డిఎస్పి అని చెప్పి సుధా అట్లా డిఎస్పి అని రాసుకుంటుండేదాన్ని చిన్నప్పుడే 6th 7th క్లాస్లోనే, నా పేరు ఎక్కడ ఉంటే అక్కడ డిఎస్పి అని ఉంటుండేది, అట్లా రాసుకుంటే ఆ దానిలోనే ఉండేది డ్రీమ్ మొత్తం, అంటే యూనిఫామ్ వేసుకోవాలి ఇట్లా. కానీ దేవుడు మరి తలరాతో ఏదో అనుకొని మాత్రం అది అక్కడే ఆగిపోయింది నాది. కానీ ఆగింది ఆగినట్టు కాకుండా నేను యూనిఫామ్ వేసుకోవాలని మాత్రం బలంగా ఉంది దానికి, ఆ యూనిఫామ్లో రావాలి. సో అప్పుడు రాలేదు. సరే ఆ మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని ఇప్పుడు నేను చూపించుకుంటాను, ఎంత పెయిన్ ఉన్నా కూడా తీసుకోవాల్సిందే, నేను యూనిఫామ్ వేసుకోవాల్సింది. సో నా కర్మ అంతా అయినా ఆగుంటే మాత్రం ఏదో నార్మల్గా హౌస్ వైఫ్ అయినా ఉండిపోయేదాన్ని, కానీ నా కర్మ అది కాదు, నాకు దేవుడు ఇంకా మంచిగా రాసిండు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉంటేనో ఇంకో అయ్యి ఉంటే అంతవరకే ఉండేది నా పరిధి. కానీ ఈరోజు నేను యూనిఫామ్ వేసుకోవడం వల్ల యూత్కి చాలామంది నేను ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాను, యూత్ని మార్చగలిగే శక్తి నాలో ఉందనే దేవుడు గుర్తించి నాకు ఆ పోస్ట్ ఇవ్వలేదు.
అందుకే ఈరోజు నన్ను ఏ విధంగా ఉంచాడు. కానీ మ్యామ్ నేను ఒక మాట అడుగుతాను, ఇప్పుడు చాలామంది కౌన్సిలింగ్ పిల్లల కౌన్సిలర్స్ కానీ లేకపోతే సైకాలజిస్ట్లు సైకియాట్రిస్ట్లు చెప్పే గొప్ప పదాలు ఏంటంటే పిల్లలతో టైం స్పెండ్ చేయండి, పిల్లలతో ఇది చేయండి అని. మీ అప్పుడు నా అప్పుడు లేకపోతే మా పేరెంట్స్ అప్పుడు పేరెంట్స్ ఏమీ దగ్గర ఒళ్ళో కూర్చోపెట్టుకుని మనకి ఎప్పుడు చెప్పలేదు. అసలు మా నాన్నగారు అయితే ఇప్పుడు నా స్కూల్కి కూడా రాలేదు, నా కాలేజీకి కూడా రాలేదు, మా అమ్మాయి ఎలా చదువుతానని నేను ఎప్పుడూ అడగలేదు. మరి ఈ రోజున ఇంతమంది పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోండి, మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అని ఇంత చెప్తున్నారు కదా. సో మీకెవరు చెప్పారని మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, నాకెవరు చెప్పారని మీది నాది పెద్ద తేడా ఏం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఒక బాల్ కొనుక్కోవడానికి మీరు ఎంత సఫర్ అయ్యారో, యాజ్ అన్ అథ్లీట్ నేను ఒక స్పైక్ ఒక నార్మల్ షూ ప్రాక్టీస్ చేయడానికి 350 రూపాయలు పెట్టి షూ కొనుక్కోవడానికి కూడా నాకు లేక బేర్ ఫుట్ రన్ చేసుకుంటే వెళ్ళిపోయేదాన్ని. సో దాని మీద చాలా హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ మా అప్పుడు ఎవరు ఏమండి, మా అమ్మాయి స్పోర్ట్స్ ఎంచుకుంది ఎలా చేస్తుంది, లేదా అయ్యో మేము షూ కొనే పరిస్థితుల్లో మేము లేము, మరి ఎవరన్నా కనీసం ఇచ్చేవాళ్ళు ఉన్నారా, ఎవరూ అడగలేదు, ఎవరు మన వెనకాల సపోర్ట్ లేదు. కానీ మనం అంతా అచీవ్ చేసుకుంటూ వచ్చాం కదా, చాలా స్ట్రగుల్ అయ్యాం కదా అన్ని రకాలుగా. మరి ఇప్పుడు పిల్లలకి ఏంటి అలా చెప్తున్నారండి, ఎక్కడ తేడా ఉంది, పిల్లలలో తేడా ఉందా మనలో? మనకి అవసరం ఉండింది అప్పుడు, ఇప్పుడు పిల్లలకి అవసరం లేదు. మనకు అవసరం ఉంది, గ్రేట్ పాయింట్ రియలీ. మనకి ఇప్పుడు ఒక సక్సెస్ కావాలంటే అండి రెండు పాయింట్లు, అవసరం అన్నయ్య ఉండాలి, డ్రీమ్ అన్నయ్య ఉండాలి కదా. మనకు అవసరం ఉంది, మనం ఒక పొజిషన్ లో రావాలి, మన పేరెంట్స్ మనకి ఇట్లున్నారే, మనం ఒక పొజిషన్ లో రావాలనే మనకి జీలు ఉండింది, ఆ పట్టుదల ఉండింది కాబట్టి మనకు అవసరం అది. డబ్బు సంపాదించడం అవసరం, ఒక పొజిషన్ అవసరం. ఇప్పుడు పిల్లలకి అన్ని మనమే సంపాదించాంగా. ఎస్, ఒక కారు అప్పుడు మన కారు చూస్తేనే ఒక పెద్ద ఇదిగా అనిపించేది. ఇప్పుడు వాళ్ళకి మనకున్న కారు కంటే ఇంకొక కారు కావాలనే స్టేజ్కి వాళ్ళు ఉన్నారు. మనకు అప్పుడు సైకిల్ ఉండడమే గ్రేట్. సో మనం అన్ని పిల్లలకి మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇవన్నీ నథింగ్. సో వాళ్ళు ఉన్న లైఫ్ని వాళ్ళు బిజీగా సోషల్ మీడియాలో పెట్టేసుకొని వీళ్ళు ఇట్లు ఉండాలి అట్లా ఉండాలి. అప్పుడు అవసరం అనేది మనకి నేర్పించింది కష్టాన్ని, కష్టం చేయడం అనేది. ఇప్పుడు వాళ్ళకి అవసరాన్ని మనం కల్పించట్లే, ప్రాబ్లం మంది, తప్పు మనం చేస్తున్నాం పేరెంట్స్గా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి మనం ఇస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని వెతుకునే అవసరం మనకి మనం ఇవ్వడం లే, ఆ టైంని మనం ఇవ్వడం లే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది, ఇంతకుముందు మనకు ఒక బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మనం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, మనం ఒక బస్ ఎక్కాలి అంటే మనమే నడుచుకుంటూ వెళ్ళి బస్ ఎక్కాలి. ఇప్పుడు అట్లా కాదు, ఈ పాప బస్ ఎక్కాలి అంటే మనకు వీలైతే మనం తీసుకుపోవాలి, లేదంటే మన డ్రైవరు లేకపోతే ఇంకొకళ్ళు అటాచ్ చేసి పంపిస్తున్నాం. మరి అవసరం వాళ్ళకి నడిచే అవసరం మనం కల్పించట్లే. సో వాళ్ళు కష్టపడనివ్వట్లేదు, మనం కష్టపడనివ్వడం లేదు, మన తల్లిదండ్రులు మనకు ఆ ఛాన్స్ ఇవ్వలే. సో మనము మనిషికి అదే అండి, సక్సెస్ కావాలి అంటే అవసరం అన్నీ ఉండాలా, డ్రీమ్ అన్నీ ఉండాలా, ఒక దాని మీద కళ ఉండాలి, నేను సాధించాలి అనేది. లేదు అంటే అవసరం ఉందనుకోండి, అది ఎంత దారికైనా మనం దానికి వెళ్ళి సక్సెస్ అవుతాం. సో మనకు అవసరం అప్పుడు ఉండే, ఇప్పుడు ఈ పిల్లలకు అవసరం లేదు, ఎందుకంటే మనం అన్ని సంపాదించేసాం. నిజం, అందుకు మా పిల్లలు సక్సెస్ అవడం లే. షీ టీమ్ వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ ఉంటే వెళ్తే అక్కడ చెప్తున్నారు, అమ్మ ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయిలు ఒక ఫోటో పెట్టి సోషల్ మీడియాలో, అది గ్రూప్లో అవనివ్వండి లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ అను, నా గర్ల్ ఫ్రెండ్ అను, లేకపోతే ఫస్ట్ డేట్ అను, లేకపోతే ఫస్ట్ అవుట్ గోయింగ్ టూర్ అను, ఇలా వాళ్ళు ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఫర్దర్గా వీళ్ళు ఆ అమ్మాయిలతోటి కానీ వాళ్ళు ఈ అబ్బాయిలతోటి కానీ వాళ్ళు రేపు లైఫ్లో సెటిల్ అవుతారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు లేదు. కాకపోతే రేపు ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక 20 ఏళ్ల తర్వాత ఈ ఫోటోలు, ఈ వీడియోలు, ఈ పార్టీలు బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి లైఫ్ ఏమవుతుంది చెప్పండి? సేమ్ జరిగాయండి, ఇలాంటి కేసులు నేను డీల్ చేశాను, కౌన్సిలింగ్ ఇవ్వడము, ఒక 2 ఇయర్స్ కౌన్సిల్ ఇచ్చాను ఒక అమ్మాయికి అయితే ఈ విషయంలో. ఏంటి అంటే అమ్మాయి కాలేజ్ ఏజ్లో ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మామూలుగా బయటికి వెళ్ళడము, ఫొటోస్ తీసుకోవడము. ఇప్పుడు అదే యూత్కి అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను, మా కాలేజ్ పిల్లలు అందరికీ కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. బయటికి వెళ్ళినప్పుడు సింగిల్గా ఉంటారు, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, ఏ యాంగిల్లోనో ఆ యాంగిల్లో ఎట్లా పడితే అట్లా ఫోటోలు తీసుకుంటారు. ఆ ఫోటోలు తీసుకెళ్లేసేది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు, అదొక పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడము, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనో, లేదా నేను ఇతనితో బయటకు వెళ్ళాను, ఈ బైక్ వెళ్ళాము, ఆ కార్లో వెళ్ళాను, అదొక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇది పోస్ట్ చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంటుంది, ఇయర్ బాగానే ఉంటుంది. 10 ఇయర్స్ తర్వాత ఆ పోస్ట్ అది అట్లానే ఉంటుంది. ఈలోపు మనం ఆ పర్సన్కి కాంటాక్ట్లో లేకపోవచ్చు, లేదా మ్యారేజ్ కూడా కాదు మనకి, ఇంకొక పర్సన్తో మ్యారేజ్ అవుతుంది. ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఇది జరిగిన విషయం ఏంటి అంటే, మ్యారేజ్ అయినరు ఇద్దరు స్టేట్స్లో ఉండరు హస్బెండ్ అండ్ వైఫ్. సో ఇద్దరి మధ్యలో కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏంటంటే సోషల్ మీడియా టాపిక్ వచ్చింది ఇద్దరి మధ్యలో. ఆ సోషల్ మీడియాలో తీస్తే ఈ అమ్మాయి తీసిన ఫొటోస్ మొత్తం, 8 ఇయర్స్కి ముందు అప్లోడ్ చేసిన ఫొటోస్ మొత్తం బయటికి తీసి, అసలు ఇతనికి నీకున్న కాంటాక్ట్ ఏంటి,
ఇంక ఇద్దరికి ఏంటంటే డైవర్స్ దాకా వచ్చేసింది. అమ్మాయిని ఇండియాకి పంపించడం జరిగింది. ఈ చిన్న విషయం మనం అప్పుడు ఆలోచించలేదు, ఫోటో దిగినప్పుడు ఆలోచించలేదు, పోస్ట్ చేసినప్పుడు ఆలోచించలేదు, సరౌండింగ్స్ ఏమవుతుంది రేపొద్దున అనేది ఆలోచన లేని స్టేజ్లో ఉన్నారు పిల్లలు. సో ఇప్పుడు 10 ఇయర్స్కి వచ్చినప్పటికి ఎవరండి బాధపడుతున్నది? ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు డైవర్స్ అయిపోయింది, ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కువ నష్టపోయేది ఎవరు చెప్పండి? అమ్మాయిలే నష్టపోతుంది అల్టిమేట్గా. అమ్మాయి నష్టపోతుంది, అబ్బాయిది ఏం లేదు. అబ్బాయికి అది తప్పు కాదనే విషయం కూడా అబ్బాయికి తెలిసి ఉండొచ్చు. ఫ్రెండ్షిప్లో దిగుంటామో తెలుసు, కానీ ఎక్కడో దగ్గర అమ్మాయిని తప్పు పట్టాలి, ఎక్కడో దగ్గర ఈమెను వదిలించుకోవాలి, ఈమెతో నేను ఉండొద్దు అనే దానిలో వాళ్ళు ఎక్కడంటే ఒక నెగిటివ్ పాయింట్ తీసుకుంటారు. అది ఎక్కడ దొరుకుతాము? ఈ ఎక్కడో దగ్గర వెతుక్కొని ఒక సంవత్సరం పడుతుంది వెతకడానికి. ఈ వెతికి ఈ ఫొటోస్ ఆ ఫొటోస్ అని చెప్పేసి ఇక్కడ నుంచి అనుమానాలు, నువ్వు వాళ్ళతో ఫోన్లో మాట్లాడావు, ఈ ఫొటోలు ఇక్కడ పెట్టుకున్నావు, ఆ ఫొటోలు అక్కడ పెట్టావు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఇప్పుడు అల్టిమేట్లీ అమ్మాయి నష్టపోతుంది. ఇప్పుడు అదే స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, అసలు ఇండివిజువల్గా ఫొటోస్ బాయ్స్తో దిగడం అనేది బంద్ చేయాలి ఫస్ట్. అదే వీళ్ళకి చెప్తే ఏంటంటే, ఇప్పుడు నాకున్న ప్రీవియస్ బ్యాచెస్ పిల్లలు అది చెప్తే మేడం ఏంది ఎప్పుడు ఇట్లనే చెప్తారు, ఎప్పుడు చూసినా ఇదే టాపిక్ చెప్తారు అన్న దానిలో కూడా వెళ్ళిపోయారు స్టూడెంట్స్. వాళ్ళకి ఎందుకు చెప్తున్నామో ఇప్పుడు అర్థం కాదు. టైం వచ్చినప్పుడు అది వాళ్ళు దాన్ని బ్లాక్మెయిల్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఫొటోస్ని పెట్టి మళ్ళీ ఆ పిల్లల్ని నువ్వు మ్యారేజ్ ఎట్లా చేసుకుంటావో చూస్తా అన్న కండిషన్స్ కూడా వెళ్ళాయి. ఒక కేసు ఆ విధంగా అయితే, ఇంకొక కేసు ఈ ఫొటోస్ తీసుకొని ఇవన్నీ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఫోర్స్ చేశాడు అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని. అమ్మాయి అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిన తర్వాత రియలైజ్ ఏంటంటే లవ్ కాదు, పేరెంట్స్ చెప్పింది వినాలనే దానిలో అమ్మాయికి వచ్చేసరికి మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఫోర్స్ చేయడం వల్ల అబ్బాయి ఏం చేశాడు, ఇంకా ఆ అబ్బాయి వెపన్ ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఏంటి అంటే ఈ ఫొటోస్, అంతకుముందు దిగిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి, నేను మీ హస్బెండ్ వాళ్ళకి మీ వాళ్ళ తరఫున వాళ్ళందరికీ పోస్ట్ చేస్తాను, ఇంటికి వచ్చి చూపిస్తాను ఇది అని చెప్పి అక్కడ గొడవ స్టార్ట్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. సో మనం చేస్తున్నది తప్ప ఏంటంటే, అన్నోన్ పర్సన్ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాకపోవచ్చు, లేకపోతే మన రిలేటివ్ కాకపోవచ్చు, ఎవరో తెలియదు, విత్ఇన్ ఒక 1 ఇయర్ పరిచయంలో లేదా ఒక 6 మంత్స్ పరిచయంలో ఫొటోస్ దిగడము, ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోవడము, మాట్లాడడము, కూర్చోవడం ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి ఆ అడ్వాన్స్ తీసుకుని ఆ ఫొటోస్ ఏదో ఒకటి మన దగ్గర నుంచి పెట్టుకుంటున్నారు వాళ్ళు. సో అల్టిమేట్లీ ఈ అమ్మాయి ఇవన్నీ ఆలోచించట్లేదు. గర్ల్స్ కూడా ఎవరు కూడా ఫ్యూచర్ ఏమవుతుంది రేపొద్దున, ఇది టైం పాసు, ఇప్పటి వరకు ఉన్న ఎంజాయ్మెంట్ ఈరోజు అనుకుంటున్నారు, కానీ ఫ్యూచర్ ఏమైనా జరుగుతుందా అనేది ఆలోచన లేదు పిల్లల్లో. దానివల్ల చాలా సఫర్ అవుతారు. ఇట్లా కేసులు చాలా అయ్యాయి. ఈ ఫొటోస్ పెట్టడం వల్ల, బ్లాక్మెయిల్ చేయడం, వాటి వల్ల డైవర్స్ అయిపోయి అల్టిమేట్లీ గర్ల్సే కదండి. ఎగ్జాక్ట్లీ. సో ఈ స్టూడెంట్స్కి నేను చెప్పేది మెయిన్, మా దగ్గరకు వచ్చే ఫస్ట్ ఇయర్స్ ఎన్సీసీ ఫస్ట్ ఇయర్స్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్లో ఇవే చెప్తాను, మీరు పర్సనల్గా బయటికి ఎవరితో సింగిల్గా వెళ్ళొద్దు. అది మీ స్కూల్ ఫ్రెండ్ ఏ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక తెలిసిన అప్పటికప్పుడు పరిచయం ఏ ఉండొచ్చు, ఉన్నా కూడా ఒకళ్ళు వెళ్ళండి తప్పు కాదు, కానీ గ్యాంగ్తో వెళ్ళండి, 2-3 మెంబర్స్తో కలిసి వెళ్ళండి. ఒక్కళ్ళు వెళ్ళేసి ప్రైవసీ కోసం చూసుకొని అట్లా వాళ్ళకి ప్రైవసీ ఇచ్చే ఛాన్స్ మనం ఇవ్వద్దు. 2-3 మెంబర్స్ కలిసి వెళ్ళండి. ఒకళ్ళు ఫోటో దిగాల్సి వస్తే గ్రూప్లో దిగండి. ఇండివిజువల్గా ఫోటో ఎవరికి కూడా ఇవ్వద్దు, ఏ మ్యాన్కి కూడా. అది ఎవరైనా కానివ్వండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరికి కూడా ఇండివిజువల్గా ఫోటో అనేది ఇస్తే మాత్రం అది అంటే ఈ టైం వరకు బాగానే ఉంటుంది, 1-2 ఇయర్స్ బాగానే ఉంటుంది, 1-2 ఇయర్స్ ఫ్రెండ్షిప్ బాగుంటుంది, ఫ్రెండ్గా మాట్లాడుకుంటాం చేస్తాం ఉంది, ఎక్కడో దగ్గర తప్పకుండా బ్రేక్ అనేది వస్తుంది. ఆ బ్రేక్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన వెపన్స్ ఇవే అనమాట. ఈ వెపన్స్ని బయటకు తీసి మనీ ఈ బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే మన లైఫ్ని ఫార్వర్డ్ కానివ్వకుండా వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో అల్టిమేట్లీ మన లైఫ్ ఖరాబ్ అవుతుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. అమ్మాయిది ఖరాబ్ అవుతుంది. అట్లా ఎడ్యుకేషన్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి, అల్టిమేట్లీ గర్ల్ ఈజ్ గోయింగ్ టు బి లాస్. కరెక్ట్. అది తెలుసుకోవాల్సిన పిల్లలకి కంపల్సరీ, అంటే కాలేజ్లో వీళ్ళకి కూడా, స్కూల్స్కి, అంటే 9th క్లాస్ 10th క్లాస్ నుంచి కూడా ఇవన్నీ స్టార్ట్ చేయాలి. ఫొటోస్ అవాయిడ్ చేయాలి, అంటే ఇండివిజువల్గా పోయి కలవడం అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కొంచెం పిల్లలకి చేయాలి. లాస్ట్ టైం షీటీమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, మంది దిశ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నేను ఆ ఇంటర్వ్యూస్లో అదే చెప్పాను. సింగిల్గా అసలు, అంటే అది తమ్ముడు అయి ఉండొచ్చు, చెల్లె అయి ఉండొచ్చు. మన అమ్మాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు మనం ఒకళ్ళని తోడించి పంపిస్తాం. మన పెద్దోళ్ళు ఇంతకుముందు ఒకళ్ళని తోడించి పంపించేవాళ్ళు. అమ్మాయిలు చాలా మంది ఏమనుకుంటారంటే మా మీద నమ్మకం లేకపోతున్నాం, అది తప్పు. ఎగ్జాక్ట్లీ. బయట పరిస్థితులు బాగలేవు, కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరో ఉండాలి. మనకు మన చిన్నప్పుడు కూడా మనం ఒకళ్ళని పంపించేవాళ్ళు కాదు, మన ఇద్దరు గర్ల్స్ పోయేవాళ్ళం ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడేమో ప్రైవసీ ప్రైవసీ అనుకోని నేను ఒక్కదానే పోతా, నేను ఒక్కదానే పోతా అంటే వాళ్ళు మనం పంపించలేదు అనుకోండి. పిల్లలకి ఏంటి అంటే మా మమ్మీకి మా డాడీకి నా మీద నమ్మకం లేదు, మా మీద నమ్మకం లేక ఇంకా నమ్మకం లేని నేను పోవడం ఎందుకు బయటకు అని చెప్పి అదొక ఫ్రస్ట్రేషన్ లాగా తయారైపోవడం, వాళ్ళు ఒక డిప్రెషన్ లాగా తయారైపోవడం. అది నమ్మకం లేదు అని అనుకోవడం తప్పు. పిల్లలు అది నమ్మకం లేదని కూడా తప్పు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నోన్ పర్సన్ మేబీ 1 ఇయర్ పరిచయం ఉండొచ్చు లేదా 6 మంత్స్ పరిచయంలో
ఆ పర్సన్ నువ్వు ఏ విధంగా నమ్మి ఒక దగ్గర కూర్చొని ప్రైవసీ ప్లేస్లో కూర్చొని చేస్తే, ఏమైనా చేయడానికి వచ్చినప్పుడు నీకు కనీసం ఇంటిమేషన్ ఇచ్చే పర్సన్ కావాలి అక్కడ. అవును. ఇంకొకటి, ఎవరైనా పర్సన్ పక్కన చిన్నోడో పెద్దోడో పక్కన ఉన్నారనుకోండి, ఎదుటి వాళ్ళు మన మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అవును. అది ఆలోచించడం లేదు. ఎంతసేపటికి పేరెంట్స్ బ్యాడ్గా ఆలోచిస్తున్నారు పిల్లలు, కానీ పేరెంట్స్ మా వెల్ విషర్స్, వీళ్ళు నా కోసమే చెప్తున్నారు అనేది మాత్రం ఆలోచించే స్టేజ్లో లేరు పిల్లలు. అవును. అక్కడ జరుగుతున్నాయి ప్రాబ్లమ్స్ మొత్తం. మ్యామ్, ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఇంటి దగ్గర కాలేజ్ అనో లేకపోతే ఎక్స్ట్రా క్లాసెస్ అనో ఇంకోటిని ఇంకోటిని వెళ్ళి వీళ్ళు చెప్పిన ప్లేస్ కాకుండా బయట సరదాగా ఫ్రెండ్స్ తోటి వెళ్ళడం, వీళ్ళు ఫోటోలు తీసుకుని పంపడం ఒకటి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీళ్ళిద్దరూ ప్రైవేట్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఫోటోలు తీసి ఫోటోలు తీయించుకోవడం ఒకటి. ఇప్పుడు వాళ్ళ ఫోటోలు థర్డ్ పర్సన్ ఎవరో ఫోటోలు తీస్తున్నప్పుడు వాడి ఫోన్లో వాడు సేవ్ చేసుకోవడం గ్యారంటీ ఉందా? వాడు ఎవరికి పంపరని గ్యారంటీ ఉందా? సో అమ్మాయిలు ఎందుకు ఆలోచించట్లేదు? ఇంత అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి సిటీం నుంచి, కానీ ఇప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్లో ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒక సొసైటీకి సంబంధించి ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా తీసుకుంటాను నేను, ఎందుకంటే ఎస్పెషల్లీ స్పాయిల్ అయిపోతున్న అమ్మాయిల జీవితాలు కళ్ళారు చూస్తున్నాం మనం. అవును. సో మీ దాంట్లోనే మీరు చేసే జాబ్లోనే ఎంతో మంది అమ్మాయిలు మీరు ఎంతో అడ్వైస్ చేస్తున్నారు, ఎంతో చూస్తున్నారు. నిజంగా ఒక కథ వీళ్ళకి చెప్పిన, ఒక రియల్ స్టోరీ వీళ్ళకి చెప్పిన, వీళ్ళలో కొంత కొద్దిగా ఆలోచిస్తారనే ఒక వన్. నేను అందుకే ప్రతి క్లాస్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టూడెంట్ డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్న బస్ స్టాప్లో పరిచయం అయ్యాడు ఒకతను. ఆ పరిచయం కాస్త ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది. ఎఫ్ఐఆర్ కాస్త ఎట్లా అంటే, స్టాటిస్ట్ తయారైపోయాడు. అబ్బాయి చెప్పుకోవడం ఏంటంటే, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను అని చెప్పుకున్నాడు. ఈ అమ్మాయి నిజమే సాఫ్ట్వేర్, అది నిజం కాదు, వాడు యాక్చువల్గా క్యాబ్ డ్రైవర్. అది ఎప్పుడు తెలిసింది? మొత్తం 2 ఇయర్స్ దానిలో పడిపోయి బయటికి వచ్చిన తర్వాత తెలిసింది. బయట అది క్యాబ్ డ్రైవర్ మెంటాలిటీ ఇంకా ఎట్లుంటుంది, వాడు ఎడ్యుకేటెడ్ కాదు, ఈ అమ్మాయి మంచి చదువుకొని ఒక సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్న అమ్మాయి, బస్ స్టాప్లో పరిచయం ఖాళీ అంతే. వీళ్ళేంటో తెలియదు, వాళ్ళేంటో తెలియదు, పరిచయం ఫ్రెండ్షిప్ లవ్ ఇది స్టార్ట్ అయిపోయింది, ఇద్దరు బయటకు వెళ్ళడం చేయడం అనేది. అట్లా ఒక 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి శాలరీని మనీ తీసుకొని యూజ్ చేసుకోవడము, ఇంకా మనీ ఇవ్వకపోతే గొడవ చేయడము, ఫోన్ లాక్కి వెళ్ళిపోవడము, రోడ్డు మీద ఒకరోజు కొట్టేశాడంట, కొట్టేసి ఫోన్ లాక్కొని వెళ్ళిపోయి ఏటీఎం కార్డు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయి అమ్మాయి ఆ బాధ కూడా ఇంట్లో చెప్పుకోలేదు. అయితే ఆ అమ్మాయి యాక్చువల్గా నా స్టూడెంట్ కాదు, వాళ్ళ చెల్లెలు నా స్టూడెంట్. అయితే ఒకరోజు క్లాస్లో ఈ టాపిక్స్ ఏదో మాట్లాడుతుంటే, మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్గా ఏమైనా చెప్పుకోవాలనిపిస్తే, కొంతమంది కంటే ఇంట్లో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే నా దగ్గరికి రండి, గైడ్ చేస్తాను, నేను మీకు కౌన్సిలింగ్ చేస్తాను. అదేంటి ఫ్యూచర్? లవ్ తప్పు అనడం లేదు, మ్యారేజ్ చేసుకోవడం తప్పు అనడం లేదు, కానీ దానికి ఒక ఇది రావాలి, టైం రావాలి. ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మనం చేయాలి, కానీ ఏది మన దగ్గర వెపన్ లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను పోతే రేపు పొద్దున్న లైఫ్ రోడ్డు మీద అవుతుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్న టైంలో అమ్మాయి వినింది. సో నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి నా దగ్గరికి, మేడం మా సిస్టర్ పరిస్థితి ఇట్లా, ఏంటి అంటే ఫోన్ లాగేసుకుండు, ఏటీఎం లాగేసుకుండు, అమ్మాయి జాబ్ ఐడి కార్డు అన్నీ తీసేసుకున్నాడు, ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది, పేరెంట్స్కి ఏమో హెల్త్ బాగాలేదని చెప్పి ఇంట్లో పడుకుంటుంది, జాబ్కి ఎందుకు పోవట్లేదు అంటే ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి, రోజు ఏడుస్తుంది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఫోన్ తీసుకున్నాడు, చెల్లె ఫోన్కి అబ్యూజ్ లాంగ్వేజ్ మెసేజెస్, యూ కెన్ నాట్ ఇమాజిన్ అనమాట, అంత లాంగ్వేజ్ మీద భయంకరమైన మెసేజెస్. అమ్మాయి నాకు చూపించింది, సరే ఏంటి దీనికి అని చెప్పేసి షీ టీమ్ వాళ్ళని అప్రోచ్ చేసి అంత చేస్తే సరే వాడిని పట్టుకున్నాము. పట్టుకొని చేస్తే తెలిసింది ఏంటి అంటే క్యాబ్ డ్రైవర్, అప్పటికి ఇద్దరు ముగ్గురితో అఫైర్స్, ఈ పిచ్చి అమ్మాయికి తెలియదు, అపీరెన్స్ చూస్తున్నారు, కానీ అసలు బేసికల్గా అబ్బాయి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నారు పిల్లలు. ఈ అపీరెన్స్ చూడాలి, వాడు ఒక నీట్గా ఉన్నాడా లేదా, మాట్లాడుతున్నాడా, మాకు టైం స్పెండ్ చేస్తున్నాడా లేదా, ఇందులో ఉన్నారు, కానీ రేపు పొద్దున్న లైఫ్ ఏంటి మాది అనేది చూసుకోండి. అమ్మాయి చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. అమ్మాయికి ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ అమ్మాయి నార్మల్గా తీసుకొచ్చి చేశాం, అంత ప్రాబ్లం ఫేస్ చేసింది. వాడిని పట్టుకోవడం కూడా షీటింగ్ వాళ్ళు చాలా నాగ్గా పట్టుకున్నారు. ఈ అమ్మాయిని వాడితో మాట్లాడిపిస్తా అని చెప్పేసి ఫోన్ చేపించేసి మాట్లాడి ఇద్దరం కలిసి బయటకు వెళ్దామని ప్లాన్ చేసి బండి ఎక్కించుకొని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి బండి ఎవరిది అని చెప్పి ఆపించి అట్లా పట్టుకొని స్లోగా లోపలేశారు. అంత పెద్దది. అప్పుడు కానీ బయటకు వచ్చింది వాడి విషయాలన్నీ. అసలు అవన్నీ అమ్మాయికి అబ్బాయి విషయాలు ఒక్కొక్కటి తెలుస్తుంటే ఇట్లా డ్రైన్ అయిపోతుంది అమ్మాయి, సింక్ అయిపోతుంది వాడి విషయాలు నిజాలు తెలిస్తే. ఎందుకంటే వాడు చెప్పేది ప్రతిదీ ప్రతిదీ అబద్ధమే కదా, ఒక్కొక్కటి లేదు, ఉద్యోగం అబద్ధం, పేరెంట్స్ లేరు, చిన్న గుడిసెలో క్యాబ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు. ఏదో సినిమాలో బాగా చూపించారు. పేరెంట్స్ ఏమో మంచి లెవెల్లో ఉన్నారు, ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 30,000 అర్న్ చేస్తుంది అప్పటికి, చూడండి. సో ఈ పిల్లలు అర్థం అంటే పేరెంట్స్ చెప్తున్నారు ఎంతసేపటికి, వీళ్ళు మాకు అగైనెస్ట్ చెప్తున్నారు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు మాకు వెల్ విషరు, మా లైఫ్ కోసమే వీళ్ళు స్ట్రగుల్ అవుతారు, మా కోసం చెప్తున్నారు ఆలోచన లేరు పిల్లలు. అది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, మొత్తం మీడియా వల్ల చాలా ఇదైపోతున్నారు పిల్లలు.
అది అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను క్లాసులు ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ క్లాసులో ఒక్కళ్ళకి తలకెక్కినా చాలు నేను చెప్పేది నేను చెప్పేది పిల్లలు ఎక్కించుకోరని విషయం కూడా నాకు తెలుస్తుంది ఎందుకంటే ఆ జనరేషన్ అలాంటిది ఆ ఏజ్ అలాంటిది ఉన్నటువంటి ఇది సినారియో అలాంటిది కానీ అందులో 100 మెంబర్స్లో ఒక్క పర్సన్కి ఎక్కి ఇది తప్పని తెలుసుకుంటే అమ్మాయి ఒక్కదాన్ని ఇంకొక అమ్మాయిని మార్చగలిగితే చాలు నా జీవితం ధన్యం నిజం దానికోసం నేను ట్రై చేస్తాను నిజం 100% 100 మెంబర్స్ మారాలని నేను ట్రై చేయట్లే 100లో ఒక్క అమ్మాయి అర్థం చేసుకొని పరిస్థితులు ఇట్లున్నాయి బయట సో ఇట్లుంటే ఇట్లుంటుందని అమ్మాయి ఇంకొక అమ్మాయికి చెప్పగలిగితే వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోగలిగితే చాలు ఇవాళ పొద్దున్న యూట్యూబ్లో నేను ఒక రికార్డ్ కాల్ ఒకటి నాకు ఫార్వర్డ్ చేశారండి యూట్యూబ్లో లింక్ ఓపెన్ చేస్తే ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు ఆ అమ్మాయి ఇతనితోటి ఐ లవ్ యూ చెప్పింది 2-3 ఏళ్ళు ఇతనితోటి ఫ్రెండ్లీగా ఉంది తర్వాత ఎందుకు వచ్చిందో వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి విడిపోయారు ఈ అమ్మాయి వేరే అతనితోటి మ్యారేజ్ సెటిల్ అయింది ఓకే అతను ఈ అమ్మాయికి ఫోన్ చేసిన కాల్ యూట్యూబ్లో పెట్టారు వాడు ఎంత అబ్యూస్ చేస్తున్నాడంటే నువ్వు అది నువ్వు ఇది నువ్వు నాతో ఇలా చేసావు నాతో ఎంత స్పెండ్ చేసావు నువ్వు మన అక్కడికి వెళ్ళావు ఇలా చేసావు నువ్వు ఇప్పుడు వాణి చేసుకుంటావా అది కసి కసి 4 మిలియన్ పీపుల్ విన్నారు 4 మిలియన్ పీపుల్ ఎవరికి నష్టం అంటున్నాను ఇది అమ్మాయిలు అర్థం చేసుకోవట్లేదండి పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారనేది అమ్మాయిలు అర్థం చేసుకునే స్టేజ్లో లేరు ఎంతసేపటికి ఈ లవ్ అనే ఆ ముసుగులోనే ఉంటున్నారు కానీ ఫ్యూచర్కి ప్రాబ్లమ్స్ వస్తాయనేది అర్థం చేసుకోవడానికి టైం పట్టే లోపల లైఫ్ సగం అయిపోతుంది ఎగ్జాక్ట్లీ సగం అయిపోవాల్సిన చేయంత వెళ్ళిపోతుంది నష్టపోతారు నష్టపోయిన తర్వాత తెలుసుకునేటప్పటికి ఏమీ మిగలదు ఈ 3-4 ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి ఈ లోపల ఎడ్యుకేషన్ పోతుంది లైఫ్ పోతుంది ఒక కెరియర్ పోతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత తెలుసుకుంటే ఏం లాభం వస్తుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి మనం అంటే స్కూల్స్లో కానివ్వండి పేరెంట్స్ చాలా రోల్ చేస్తున్నారు చెప్తున్నారు పాపం వాళ్ళందరూ టైం స్పెండ్ ఎందుకు చేయట్లేదు ప్రతి పేరెంట్ ఎవరు కష్టపడ్డా ఈరోజు అమ్మా నాన్న కష్టపడితే పిల్లల కోసం ఎగ్జాక్ట్లీ మన మన టైంలో అన్నా మనం అసలు ఆలోచించలేము మన పేరెంట్స్ ఏం చేస్తారు వాళ్ళు మన కోసం ఏం చేస్తారు మనం అసలు ఆలోచించలేము కానీ ఈరోజు ప్రతి రూపాయి దగ్గర నుంచి ప్రతిరోజు కష్టం చేసేది పిల్లల కోసమే ఇదైతే ఎప్పుడైతే పెరిగిందో ప్రాబ్లమ్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాను అన్నడితే ఈ ప్యాంపరింగ్ పెరిగి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి మనం అప్పుడు ఆ టైంలో మనకి ఇంత ప్యాంపరింగ్ ఎక్కడుందండి అన్నం పెట్టుకుని తింటే తిను లేకపోతే లేదు మనకు తిని పెట్టి స్పూన్ ఫీడింగ్ ఎవరు ఇచ్చారు నువ్వు ఎగ్జామ్ పోవాలి నువ్వు తినాలి నీకు స్పూన్ పెడతా నేను డ్రెస్ ఐరన్ చేస్తా ఇవన్నీ ఎక్కడున్నాయి నువ్వు ఏం చేసుకుంటే మాకేంది అన్నట్టు ఉండేవాళ్ళు ఎగ్జామ్ ఉందో లేదో కూడా తెలిసేది కాదు పేరెంట్స్కి ఎగ్జాక్ట్లీ నువ్వు పాస్ అయ్యో లేదో కూడా తెలిసేది కాదు పాస్ అయ్యో అని చెప్తే ఆహా అయ్యావా అని అడిగేవాళ్ళు ఇప్పుడు మనకంటే ఇదిగా వాళ్ళు ఉన్నారు పిల్లలు సో సగం పేరెంట్స్ ఎక్కువ ప్యాంపర్ చేసి ఖరాబ్ చేస్తున్నారు నేను అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తుందాం మనం వాళ్ళకి 1 రూపీ అవసరం అంటే ఓ మా పాప బయట రోడ్డు మీద ఇబ్బంది పడద్దు అని 100 రూపీస్ ఇస్తున్నాం 10 రూపీసే బస్కి ఇవ్వాల్సింది మనము ఈ 10 రూపీసే ఇస్తే మధ్యలో ఏమన్నా అవసరం అయింది అనుకోండి తింటామో తాగడమో వాటర్ బాటిల్ కావాలో ఇంకోటి తింటదేమోలే అని 500 చేతిలో పెడతాం ఈ 500 ఇచ్చిన దగ్గరే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఆ 500 స్పెండ్ చేయాలి అమ్మాయి రకరకాలుగా చూడాలి అక్కడ వెళ్ళి ఆ రకరకాలు చూస్తే ఇది టెస్ట్ చేస్తే బాగుంటుంది అది టెస్ట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ గ్యాంగ్ ఆ 500 స్పెండ్ చేయాలంటే ఒక 5 రోజులు కూర్చోవాలి 5 రోజులు కూర్చున్నప్పుడు ఒక గంట కూర్చోవాలి ఈ గంట కూర్చున్నప్పుడు ఈ గంటలో ఇంతమంది టేస్టులు తెలుస్తాయి ఏం కొంటే బాగుంటుంది ఏం కొనకపోతే బాగుంటుంది ఎట్లుంటే బాగుంటుంది ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అవుతాయి చాటింగ్లు అవుతాయి అన్ని ఫోటోలు ఎక్స్చేంజ్ అవుతాయి కలవడాలు అవుతాయి ఇంకా లీడ్స్ టు ఎనీథింగ్ సో ఇంకోటి అంటే మ్యారేజ్ ఒకటి లవ్ మ్యారేజ్ పిల్లలకి మా క్లాసులో అదే చెప్తాను లవ్ అనే తప్పు కాదు కానీ దానికి ఒక వెపన్ తయారు చేసుకోవాలి నువ్వు లవ్ చేసే ముందు నీకంటూ ఒక వెపన్ చేసుకోవాలి వెపన్ మీన్స్ నీ కెరియర్ కెరియర్ని నువ్వు బిల్డప్ చేసుకున్న తర్వాత నీకు ఒక ఎయిమ్ ఉంది ఒక ఐఏఎస్ కావాలి ఒక ఐపీఎస్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి ఇంకొకటి ఇంకోటి కావాలి ఒక స్టేజ్కి రా నీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి నువ్వు ఒక స్టేజ్కి రా వచ్చిన తర్వాత దాని తర్వాత నువ్వు లవ్కి వెళ్ళు కానీ నీ కెరియర్ని మధ్యలో పెట్టేసి నువ్వు లవ్ అంటూ వెళ్తే దాని తర్వాత అతను సరిగా చూడని రోజులు చాలా చాలామందిని చూస్తున్నాం హస్బెండ్ సరిగా చూసుకోలేదని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఈ లోపల 1 ఇయర్లో వాళ్ళకు ఉన్నటువంటిది ఇంట్రెస్ట్ అంతా అయిపోతుంది వాడికి కావాల్సిన నీడ్స్ అయిపోతాయి పాతగా అయిపోతారు రోడ్డు మీద పడేస్తాడు అమ్మా అట్రాక్షన్ తగ్గిపోతుంది అయిపోతుంది అన్నీ అయిపోతాయి ఈ లోపల వాడికి కావాల్సినటువంటి పేరెంట్స్ సపోర్ట్ కాదో లేకపోతే పేరెంట్స్ నుంచి ప్రెషర్ వచ్చి ఇంకో మ్యారేజ్ చేసుకోమండము వదిలేసి రమ్మండము అక్కడ ఇంపాక్ట్ అవుతుండొచ్చు అబ్బాయి దాని తర్వాత అమ్మాయి ఏమవుతుంది లోన్లీగా అయిపోతుంది తను ఒక్కత అయిపోతుంది ఆ ఒక్కత అయ్యేటప్పటికి ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వదు అటు పోయి జాబ్ చేసుకునేడానికి గ్రాడ్యుయేషన్ చేతిలో లేదు అప్పుడు ఇంకేం చేయాలి రోడ్డు మీదే కదా ఆ ఇంటర్మీడియట్తో నువ్వు ఏం జాబ్ చేయగలుగుతావు నీకు సొసైటీలో ఏం పేరు ఉంటుంది
సో నీ కెరియర్ని ఫుల్ఫిల్ చేయి ఫస్ట్. కెరియర్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత నువ్వు లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే నేను ఎవడ ఆపడానికి ధైర్యం చేయరు ముందు. ఎందుకంటే మనకు వెపన్ ఉంటుంది, మనకి మన దగ్గర గన్ ఉంది అనుకోండి, ఎంతమంది నేను షూట్ చేయొచ్చు. అదే గన్ లేకుండా నువ్వు పోతే అందరు మనం షూట్ చేస్తారు. సేమ్ టైం నీ కెరియర్ నువ్వు ఒక సర్టిఫికేట్ ఒక ఇది లేకుండా జాబ్ లేకుండా పోతే నేను అందరు షూట్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ విక్టిమే లైఫ్, నీ లైఫే ఖరాబ్ అవుతుంది. సో దానికంటే ముందు కెరియర్ ఇంపార్టెంట్. కెరియర్ని ప్లాన్ చేసుకొని నేను ఇది అవ్వాలి అనే ఎయిమ్ పెట్టుకొని దాని మీద పనిచేసి అది అయిన తర్వాత నువ్వు ఎంత చెత్త విధంగా పెళ్లి చేసుకుంటానన్నా ఎవరైనా ఒప్పుకుంటారు. ఎందుకంటే నీకు ఉన్నటువంటి ఇది ఉంది, నీ స్టాండింగ్ నీకు ఉంది, నీకు ఎర్నింగ్ స్టేజ్ ఉంది, సేమ్ టైం నీకు ఒక పొజిషన్ ఉంది, పేరెంట్స్ అందరూ కూడా వింటారు. అప్పుడు ఇన్ కేస్ బై ఛాన్స్ మన అదృష్టం బాగాలేక వదిలేసినా కూడా మన మీద మనం బతకొచ్చు. ఎగ్జాక్ట్లీ, మన కాళ్ళ మీద మన మీద బతకొచ్చు. అదే నువ్వు కెరియర్ని ప్లాన్ చేసుకోకుండా మధ్యలో స్టడీస్ వదిలేసి పేరెంట్స్ని వదిలేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనో డిగ్రీ సెకండ్ ఇయర్లోనో పేరెంట్స్ని వదిలేసి మ్యారేజ్ అని వెళ్ళిపోతావు, 1-2 ఇయర్స్ బాగానే ఉంటావు, థర్డ్ ఇయర్ వదిలేస్తాడు, ఇటు డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో లేదు, మళ్ళీ వచ్చి చదువుకుందామంటే నీ మైండ్ ముందు పనిచేయదు అక్కడ. ఎందుకంటే నీకు జరిగినటువంటి సిచ్యువేషన్ మొత్తం నిన్ను మొత్తం డౌన్ చేసి వదిలిపెడతాయి, మొరల్ డౌన్ అయిపోతుంటావు. సో చదవలేవు, కాన్సన్ట్రేషన్ పెట్టలేవు, కెరియర్ కంప్లీట్ చేయలేవు, నీకు ఫుడ్ పెట్టే స్టేజ్ ఉండదు, నీకు డైలీ రొటీన్కి కావాల్సినటువంటి నీడ్స్ నీకు ఫిల్ఫిల్ చేసే పర్సన్ ఉండడు, నీకు షెల్టర్ ఉండదు, షెల్టర్ ఉండదు. అవును, ఇవన్నీ చేయడానికి ముందు ఆలోచించాల్సింది ఫస్ట్ కెరియర్. కెరియర్ ఉండదనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు మనం ఏం చేసినా మనం తట్టుకోవచ్చు. 2-3 ఇయర్స్ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి, విడిపోవాల్సి వచ్చిందనుకోండి, మనకంటూ ఉంది కదా షెల్టర్, రెడీ అవ్వాలి లైఫ్లో. అంతే, అదే వెపన్ అనేది మన చేతిలో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. వెపన్ రెడీ ఉన్నప్పుడు మన చేతిలో మనం ఎంతమంది అయినా షూట్ చేయొచ్చు. ఆ వెపన్ లేకుండా పోయి ఎదురుగొని ఉంచుంటే మన అందరూ మనం షూట్ చేస్తాం. నిజం. సో ఆ వెపన్ అనేది కెరియర్ లైఫ్కి, స్టూడెంట్స్కి అది నేర్చుకోవాలి పిల్లలు. ఫస్ట్ కెరియర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అది లవ్. లవ్ అగైనెస్ట్ నేను చెప్పట్లేదు, అదేనండి, లవ్ అనేది రాంగ్ అనట్లేదు, కానీ అది మెచ్యూర్డ్గా ఉండాలి మన లవ్ అనేది. మనకు అసలు ఏం తెలియని స్టేజ్లో లవ్ చేసి వెళ్ళిపోయేసి ఇంట్లో పేరెంట్స్ని వదిలేసి అందరిని వదిలేసి వెళ్ళిపోతే రేపొద్దున బ్యాక్ చూసుకుంటే ఏం మిగలదు మళ్ళీ. నిజం. సో అది కెరియర్ని పెట్టుకొని ఎవరిని వదిలేసిపోయినా నీకు నువ్వు స్టాండర్డ్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు, అది నేర్చుకోవాలి పిల్లలు. మీరు ఎన్నో స్టోరీలు వింటున్నారు కదా మీ పిల్లల దగ్గర కాలేజ్లో, మీకు అనిపిస్తుందా సొసైటీలో 99% ఫ్రీ మనీ కోసమో లేకపోతే టైం పాస్ గాడిలో ఇది ఎక్కువైపోలా సొసైటీలో కదా? టైం పాస్ అంటే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు మనకి, ఎస్పెషల్లీ అమ్మాయిల ఇష్యూస్ లో మనం చూసారు. ఇప్పుడు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళకి వాళ్ళకి ఒక మాట ఏదైనా చెప్తారా? పైకి చూసే ఆహార్యం చూసి ఒక బ్రాండెడ్ బట్టలు వేసుకున్నాడు, బ్రాండ్ చెప్పులు వేసుకున్నాడు, ఫోన్ పట్టుకున్నాడను, లేకపోతే వాళ్ళు వచ్చిన కారు బాగుందను, ఆ కారు వాళ్ళదో కాదో తెలీదు, అసలు వాడి పేరేంటో తెలీదు, వాడి ఫ్యామిలీ ఏంటో తెలీదు. నేను వీళ్ళు ఫ్రెండ్స్ ని కూడా అడుగుతూ ఉంటాను, మా ఫ్రెండ్స్, మా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అంటే మా అప్పుడు కానీ మేము అప్పుడు కానీ ఫ్రెండ్స్ అని అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, సిబ్లింగ్స్ ఎవరు, ఇవన్నీ తెలుసుకునేవాళ్ళు. మన చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మరి మన చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఎవరు కొడుకు ఏంటి, ఎగ్జాక్ట్లీ వాళ్ళ కాస్ట్ ఏంది, వాళ్ళు ఏంటి అన్ని అడిగిన తర్వాతనే మన పేరెంట్స్ ఆహా మాట్లాడుతున్నట్టు మాట్లాడు. వాళ్ళది ఏమన్నా అనిపించింది అనుకోండి నువ్వు అక్కడ మాట్లాడుతుంది అసలు ఆ డేలోనే కట్ అయిపోయేది. అవును, ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు. మీడియా వల్ల మనకు అసలు అతను ఎవరో తెలియదు, మనకు వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెలియకుండానే సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. సో మనకెందుకు జరగలేదు అంటే మన చుట్టుపక్కలే ఉండేవాళ్ళు మన వాళ్ళు. అవును, ఇప్పుడు అట్లా కాదు, వరల్డ్ వైడ్ అయిపోయింది సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ, అసలు ఈ ఊరు కాదు, ఈ ఊరు కాదు, అసలు ఏది తెలియదు, పరిచయం అంతే. ఓ ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపిస్తే ఫ్రెండ్షిప్ స్టార్ట్. హౌ డేంజరస్ ఇదండి కదా. అది ఈ పిచ్చి పిల్లలు ఏంటంటే అసలు ఆలోచించట్లేదు ఇది కరెక్టా కాదా, అంటే ఈ పర్సన్ అసలు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా. పెద్ద పెద్ద వాళ్ళే ఆ ట్రాప్లో పడిపోతున్నారు, తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద ఏజ్ మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు కూడా ట్రాప్లో పడిపోతారు. ఈ పిల్లలకి ఇంక ఈజీ అయిపోయింది అందులో. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో వాళ్ళు అనుకుంటారు అంటే పేరెంట్స్ నాకు రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు, ఈ రూల్స్ రెగ్యులేషన్స్, ఈ లిమిట్స్ పెడుతున్నారు, వీటన్నిటికీ తట్టుకోవాలంటే ఒక ఫ్రెండ్ కావాలా, ఆ ఫ్రెండ్ దగ్గర పోయి ఒక షోల్డర్ పెట్టేసుకొని నేను చెప్పుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఆ కాసేపు ఇప్పుడు మా మమ్మీ మూవీకి వద్దని చెప్తుంది, మమ్మీ మూవీ వద్దే అంటే వాడికి చెప్తాడు మూవీకి వెళ్దాం అంటాడు. వాడు మంచోడు అప్పుడు, ఎందుకంటే నాకు ఇష్టం తగ్గట్టు చేస్తున్నాడు. మమ్మీ మూవీ ఎందుకు వెళ్ళొద్దు అంటుంది అనేది ఈ అమ్మాయి ఆలోచించట్లేదు. అవును, లేదా ఈవినింగ్ బయటకు వెళ్ళొద్దు అంటుంది మా అమ్మాయి, చీకట్లో బయటకు వెళ్తే ప్రాబ్లం వస్తుంది మన అమ్మాయి ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పి అమ్మ చెప్పింది అనుకోండి, అమ్మాయికి అక్కడ కోపం. అవును, రేపొద్దున బయటికి పోదాము మనం ఈవినింగ్ కలుద్దామంటే వాడు మంచి, అది మంచిది అనమాట, అతను మంచోడు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే అమ్మాయిని పర్టికులర్ టైం తర్వాత మన సేఫ్టీ మెజర్స్ లో యాజ్ ఎ పేరెంట్ గా వద్దమ్మా, ఎందుకు అనవసరంగా రిస్క్ ఎందుకు అని మనం అనుకుంటుంటే, యాక్టివిస్టులు చాలా మంది ఏంటంటే పంపించండి,
ధైర్యంగా ఎలా వెళ్ళాలో నేర్పించండి. ధైర్యంగానే పంపిస్తాం, అవసరానికి పంపిస్తాం. అవతల వాళ్ళు జరగకూడదు, ఎవరైనా జరిగితే ఎవరు దాన్ని ఫేస్ చేసేది? తల్లిదండ్రులు అల్టిమేట్లీ లాస్. అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు పంపించడము అంటే అసలు అవసరానికి తగ్గట్టు పంపించాలి. ఎప్పుడు ఉట్టిగా టైం పాస్గా ఏదో బేకరీకి పోయిరా, ఎయిట్ ఓ క్లాక్కి పోయేసిరా, లేదా కాఫీ డే షాప్కి పోయేసిరా, ఇంకో దగ్గర పోయిరా, అవసరం ఏముందండి ఆ టైంలో పంపించడం? ట్రూ. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉంటాం, మన అమ్మాయి వెళ్ళదు, ఇంకొక మిస్టేక్ చేయదు అనేది మనకు 100% నమ్మకం ఉంది. కానీ ఎదుటివాడు అట్లా ఉండాలని లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఎదుటివాళ్ళు ఖరాబ్ చేసే టైం వస్తుంది, సేమ్ టైం అట్లాంటి అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ మనం ఇస్తున్నాం కదా. అవసరం ఏముంది అసలు ఆ టైంలో పంపించాల్సిన అవసరం? అంత అవసరమే వచ్చింది అనుకోండి, మనమే తీసుకెళ్దాం పిల్లలు. ఎగ్జాక్ట్లీ. ఒకళ్ళ ఫ్రెండ్తో పోవాలి అని అనిపించింది అనుకోండి, డే టైంలో వెళ్ళేసి రండి. ట్రూ. నువ్వు ఈవినింగ్ పోయేసే చేయాలి. ఇప్పుడు ఆ దిశ కేసులో ప్రాబ్లం అదే జరిగింది కదా. ఇప్పుడు సింగిల్గా ఉంది, ఇంకోటి పక్కన ఉంటే అమ్మాయికి ఆ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. అవును. సేమ్ టైం మా అమ్మాయికి అసలు మినిమం చెప్పలేదు వాళ్ళు అంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనేది. ఇప్పుడు ఒక ఆటోలో ఒక అమ్మాయి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఆటోలో అమ్మాయి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మినిమం మనం కొన్ని టెక్నిక్స్ నేర్పించాలా, అంటే స్కూల్స్లో కాలేజ్లో కానివ్వండి లేదా పేరెంట్స్ కానీ కొన్ని టెక్నిక్స్ నేర్పించాలి. సింగిల్గా పంపించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వద్దు. టైం వచ్చిందనుకోండి వాళ్ళకి ముందు వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది, ఆటోలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు నువ్వు ముందే డ్రైవర్కి అలర్ట్ చేయడం కోసమైనా మనం ఫోన్ చేసి సో ఇన్ సో ఆటో నెంబరులో వెళ్తున్నాము, ఆటో నెంబర్లో వెళ్తున్నాను, ఇక్కడ రీచ్ అవుతున్నాను, ఈ టైంకి రీచ్ అవుతున్నా అంటే ఆ డ్రైవర్కి ఒకవేళ బ్యాడ్ మైండ్ ఉన్నా కూడా ఇదంతా అప్డేట్లో ఉన్నాయో అనేది భయం ఉంటుంది. వాడికి వేరే ఇంటెన్షన్ ఉన్నా కూడా కొద్ది కంట్రోల్ చేసుకుంటాడు. సో ఒకవేళ ఫోన్ పనిచేయలేదు, ఫోన్ డెడ్ అయింది, లేదా బ్యాలెన్స్ లేదు, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవు, అప్పుడు కూడా స్మార్ట్గా యాక్ట్ చేయాలి కదా. ఎంఐ ఆ స్మార్ట్గా యాక్ట్ చేయాలి అంటే ఫోన్ బ్యాలెన్స్ లేకపోయినా ఫోన్ పట్టుకొని అమ్మా నేను వస్తున్నా దగ్గరలో ఉన్న 2 మినిట్స్ అని ఫోన్ పట్టుకుంటే వాడికి తెలుస్తుంది నీకు బ్యాలెన్స్ లేదని విషయం. స్మార్ట్ యాక్టివ్ అనేది వాళ్ళకి నేర్పించాలి పిల్లలు. అంతేగాని నువ్వు 8 o'clock పో, 9 o'clock పో, నువ్వు ఒకదానికి పో, నీకు ఏం కాదు అంటే ఏం కాదు అనేది ఇప్పుడు బయట వాళ్ళనైతే మనం ఆపలేం కదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన అమ్మాయి కరెక్ట్గా ఉంటుంది, మన అమ్మాయి ఏం చేయదనే నమ్మకం మనలో ఉంది, కానీ ఎదుటివాడు ఎల్లు ఉన్నాడో మనకు తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. తెలిసిన పర్సన్ దగ్గరికి పంపిస్తున్నాం, మనకు తెలిసిన పర్సన్ మనకు హామ్ చేయడు. కానీ రోడ్డు మీద ఎంతమంది మృగాల్లాగా ఉన్నారు కదా, దొరికితే తినేద్దామన్న మృగాల దానిలో ఉన్నాం మనం. సో అట్లాంటప్పుడు మరి ఈ పిల్లలకి ఎట్లా యాక్టివ్గా ఉండాలి, అంటే స్మార్ట్గా ఎట్లా యాక్టివ్ చేయాలి, వీళ్ళు ఎట్లా వాళ్ళు దానికి స్పాంటనియస్గా వర్క్ చేయాలనేది కూడా పిల్లల్లో అవగాహన రావాలి. ఎంతసేపటికి ఈ మొబైల్లు, ఈ చాటింగ్లు, ఈ పిచ్చి సినిమాలు ఇవి కాకుండా కొన్ని నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ఉంటే మాత్రం ఆటోమేటిక్గా వాళ్ళంతా వాళ్ళు స్మార్ట్గా చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేసినప్పుడు మైండ్ కూడా స్మార్ట్గా ఉండాలి. ఎగ్జాక్ట్. వాళ్ళ యాక్షన్ కూడా స్మార్ట్గా ఉండాలి. అవును. ఒక ప్రమాదకర సిచ్యువేషన్ని ఎలా స్మార్ట్గా ఉండాలి. అదే ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ అయిపోద్ది, ఫోన్ ఛార్జింగ్ ఉండదు, నువ్వు పోతున్నావు, వాడు ఎక్కడో నిన్ను రూట్ మిస్గైడ్ చేస్తున్నా నీకు అనిపించింది, నీకు ఇమీడియట్గా అర్థం అవ్వాలి నేనేం చేయాలి, నేను ఎట్లా సేవ్ అవ్వాలి. వెంబడే ఫోన్ చేసి నిన్ను ఇక్కడే వస్తున్నా, ఇక్కడ పక్కన ఆ బాబు మా వాళ్ళు వచ్చారంటే వాడు ఆటో ఆపుతాడు తప్పకుండా, పక్కన బండి వస్తుంది మా వాళ్ళదే అంటాము. అట్లా మనకి స్మార్ట్గా మనం పని చేసుకునే విధంగా తయారవ్వాలి, ట్రూలల్లో నేర్పించాలి. ఇవన్నీ క్లాసెస్లో చెప్తానండి నేను. అంటే ఇవన్నీ చెప్పడం వల్ల 100 members సెట్ అవుతారని మాత్రం నేను చెప్పలేను. వీళ్ళు బోరో కూడా ఫీల్ అవుతారు పిల్లలు. ఈ మేడం ఏంది మా ఇంట్లో చెప్పేసి పోదే, ఈ మేడం కూడా చెప్తుంది మాకు అనుకుంటు, మా అమ్మా నాన్న ఇదే సోది చెప్తారు, ఇట్లుండు అట్లుండు అట్లుండు ఇట్లుండు బయటికి పోతాయని. మళ్ళీ ఈమె దగ్గరకు వచ్చి ఇదే నేర్చుకోవాలనుకునే పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటారు, డైరెక్ట్ చెప్తారు. 4-5 years తర్వాత వచ్చి అదే పిల్లలు, మేడం మీరు చెప్పిన అక్షరాల నిజమని చెప్పిన పిల్లలు చాలా మంది ఉన్నారు. 4-5 years తర్వాత జాబ్లో సెటిల్ అవుతారు, రిటర్న్ వస్తారు, మేడం మీరు ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైంది అని వచ్చి కాళ్ళు మొక్కిన పిల్లలు చాలా మంది. ఒక 5 ఏళ్ళు దాటాక 30 దగ్గర పడినా, 30 దాటినా ఆటోమేటిక్గా లైఫ్ ఏంటనేది అర్థమవుతుంది. దాన్ దెల్ రిలైజ్, ఓ కరెక్టే కదా, ఆ రోజు వీళ్ళు చెప్పింది కరెక్ట్ నిజమే కదా అని అప్పుడు రియలైజ్ అవుతారు. అవును. ఏంటండి, నిన్న మమతా రఘువీర్ గారు మన షీ టీంలో నప్తి యాక్టివ్ మెంబర్. యాక్చువల్లీ ఇంట్లోనే సొంత ఫాదరే అమ్మాయిని రేప్ చేసిన సిచ్యువేషన్స్ చెప్పారు. ఇక అంతకుమించి మన ఫ్యామిలీ మెంబర్సే ఇంకా అమ్మాయిని అంత అలాంటి కోణంలో చూడగలుగుతానంటే ఎంత అద్భుతమైన సొసైటీలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే నేను ఏమన్నా అంటే, లాస్ట్ టైం పెద్ద కాంట్రవర్షియల్ అయింది. యాక్చువల్లీ చాలా ట్రోల్స్ జరిగాయి. అంటే ఒక చంటి పిల్లని వాడు రేప్ చేసే స్టేజ్లో వాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడగలుగుతున్నాడు. అక్కడ చంటి పిల్లల్లో కూడా దైవత్వాన్ని చూడలేనంత వర్స్ట్ కండిషన్లో ఉన్న సొసైటీలో మనం ఉన్నాం. మరి అలాంటప్పుడు మనం ఎంత ప్రొటెక్టివ్గా ఉంటాం అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో? చంటి పిల్లల్ని కూడా ఆ యాంగిల్లోంచి చూడగలుగుతున్నారు అని అంటే మన పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటాం? ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో అని అనుకుంటాం కదా. అది నేర్పించుకోవాలి మనం కూడా పిల్లలకి, అంటే ధైర్యం నేర్పించుకోవాలి. సేమ్ టైం ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే మనం ఇట్లా ఉండాలి అనేది కూడా ధైర్యం కూడా నేర్పించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సొసైటీ ప్రాబ్లం ఉంది 100%. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు 90 members అదే దానిలో ఆలోచిస్తున్నారు.
ఆడపిల్లలు ఒంటరిగా కనపడితే అదే విధంగా కొంచెం అంత ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా అదే విధంగా ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అదే వ్యూలోనే ఉన్నారు. సో దానికి ఏంటంటే మనం అమ్మాయిలకి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పుకుంటూ ఇట్లుండాలి అట్లుండాలి మనం నేర్పించుకుంటూ పోతే, కానీ అది రిసీవ్ చేసుకోగలగట్లేదు పిల్లలు. పిల్లలు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు, మనం చెప్పింది తప్పుగాని మనకి యాంటీకి తయారవుతున్నారు. ఎగ్జాక్ట్లీ అది అర్థం చేసుకునే స్టేజ్లో పిల్లల్లో లేదు. ఎందుకు లేదు అంటే మనం చెప్పే విధానం అనమాట, మనము అది ఖండించినట్టుగా చెప్తున్నాం. ఈమె ఎప్పుడు నన్ను తిట్టడానికే ఉంది, మా అమ్మ ఎప్పుడు చెప్పినా ఏదో రూల్స్ చెప్తుంది, ఈ మీద ఇంతే అని ఇట్లా పట్టుకునే రోజులు ఉన్నాయి. అక్కడ పోతే అట్లా కాదు కదా, స్వీటీ బేబీలు అవి అనుకుంటూ చెప్పేటప్పుడు అది అందంగా కనపడుతుంది. అవును, మనమేమో మరి ఆ స్వీటీలు బేబీలు రావు, మనం తప్పు జరుగుతుంటే తప్పు అని మొహం లేకుండా తిడతాం, గాడిదే నువ్వు ఇప్పుడు తప్పు అని చేస్తున్నావు, నువ్వు చేసే తప్పని తిడతాం, మనకు అక్కడ కోపం వచ్చింది. సో వాళ్ళు మనని ఇష్టపడకపోవడానికి కారణం కాదు, చెప్పే విధానంలో మార్చుకొని చెప్పుకోగలగాలి. కొన్ని విధానాలు చెప్పే విధానము, మా పాప ఉంది బయటికి పోతాను మా అమ్మాయి అని అన్నది అనుకోండి, మామూలుగా అసలు అడగదు. నాకు తెలిసి ఈ 3 ఇయర్స్లో ఒకసారి హైదరాబాద్లో ఒకసారి అడిగింది బయటికి పోతున్నాను అని, ఎందుకమ్మా అన్నాను. ఫ్రెండ్స్ వస్తున్నారు స్కూల్ మేట్స్ అని, ఎవరెవరు అంటే సో అండ్ సో, ఓకే వెళ్ళు, ఏ టైంకి వస్తా అంటే ఈ టైంకి వస్తా, ఒకళ్ళు లేట్ అయితే నాకు కాల్ చేయి. సో ఎంతమంది అంటే ఒక్కటి వెళ్ళుంటే నేను డ్రాప్ చేస్తాను లేదా నేను వస్తాను ఉండేదాన్ని, 3-4 మెంబర్స్ అనండి, సరే వెళ్ళు ఈ టైంకి వస్తాను ఈ టైంకి, ఇంకా అంతే, ఇంకా ప్రాబ్లం లేదు కదా. 3-4 మెంబర్స్తో వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేదు. ఇవన్నీ మనము అంటే పిల్లలకి గైడ్ చేయాలి. నువ్వు సింగిల్గా వెళ్తాను నాకు ప్రాబ్లం లేదమ్మా, నీ మీద నమ్మకం లేకుండా నేను లేను, నేను నువ్వు నా కూతురు నమ్మకం లేకుండా ఎట్లా పెంచుకుంటాను, ప్రేమ లేకుండా ఎట్లా పెంచుకుంటాను. ఎగ్జాక్ట్లీ, కానీ దానికి ఎదుటి వాళ్ళు మన ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం వాళ్ళకి కొంచెం అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ అర్థమైన ఎంత విధానంలో ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ బుర్రలకు ఎక్కువ ఏజ్ అలాంటిది, ఆ బ్లడ్ అలాంటిది, ఆ ఏజ్ మనకు కూడా ఇవన్నీ దాటుకొని వచ్చాం కాబట్టి మనకి ఇప్పుడు తెలిసింది ఆ ఏజ్లో మనం ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇంత విధిగా అయితే లేము. అవును, కాస్త కంట్రోల్లోనే ఉండేము, తప్పు ఒప్పు అనేది తెలుసుకోగలిగాము. ఇప్పుడు అంటే టెక్నాలజీ అనుకోవచ్చు లేదా సొసైటీలో చేంజెస్ అనుకోవచ్చు, వీటన్నిటి వల్ల కూడా వాళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళాలని ఉంటారు కదా. నాకు ఈ మధ్య ఒక ఇష్యూలో ఎలాగే ట్రోల్స్ అయితే, మనం ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నా చీర కట్టుకునేంత పద్ధతిగా ఉన్నా చూసేవాడు చూపు తినగా లేనప్పుడు అలాగే చూస్తాడు. కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటున్నాను, ఎంత పద్ధతిగా ఉన్నా ఎంత సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకునే ఇదిగా ఉన్నా కూడా చూసేవాడు చూపు కరెక్ట్ లేకపోతే అన్నప్పుడు, చంటి పిల్లని కూడా రేప్ చేసే కండిషన్లో అలాంటి సొసైటీలో ఉన్నప్పుడు, మరి ప్రొవోక్ చేసే డ్రెస్సెస్ నువ్వు వేసుకున్నప్పుడు మరి ఆటోమేటిక్గానే చూస్తారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూస్తారు. సో ఆ పాయింట్లో నేను అన్నాను ఆ రోజున ఏంటంటే, ప్రొవోక్ చేసేలాగా వేసుకుంటే అమ్మాయిలు మనకే ప్రాబ్లం అవుతుంది, అమ్మాయికే ప్రాబ్లం అవుతుంది. సో దానివల్ల కొంచెం ఇలాంటివి తగ్గించుకుని అంటే దాని మీద చాలా ట్రోల్స్ అయ్యాయి యాక్చువల్గా, మా డ్రెస్సుల మీద మీరు మాట్లాడతారని. యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్, ఇప్పుడు మీరు స్పోర్ట్స్ మెన్, మనం గ్రౌండ్ లో చీరలు కట్టుకుని చేయలేము కదా, షార్ట్లే వేసుకోవాలి, స్కిన్ టైట్స్ ఇప్పుడు యుఎస్ బై సారీ కట్టుకుని రోజు జాబ్ చేస్తా అంటే కుదరదు కదా. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కల్చర్ కి తగ్గట్టు ట్రెడిషన్ కి తగ్గట్టు ఎక్కడ ఉండాలి అట్లా ఉంటాం, కానీ నువ్వు షార్ట్ వేసుకున్నా అదే చూపు, చీర కట్టుకున్నా అదే చూపు, ఏది కట్టుకున్నా అదే చూపు, నువ్వు ఏం చేయలేవు, ఏది కట్టుకున్నా అదే చూపున్నప్పుడు ఎంత మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కావాల్సిన చేంజ్ అక్కడ రావాలి, కానీ మనం డ్రెస్సింగ్ అంటే ఉన్నది మీరు అన్నట్టు ఒక 20-30% ఎఫెక్ట్ పడుతుంది, కానీ అది ఎట్లాంటి సిచ్యువేషన్లో పడుతుంది, ప్రైవసీ ఇచ్చే సిచ్యువేషన్లలో ఎఫెక్ట్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ, నువ్వు ప్రైవసీ ఇవ్వాల్సి వచ్చిన టైం ఉందనుకోండి, ఆ టైంలో ఎఫెక్ట్ పడుతుంది, కానీ పబ్లిక్లో ఉన్నప్పుడు ఎఫెక్ట్ పడుతుంది డ్రెస్సింగ్కి. అది నువ్వు శారీలో ఉన్నా ఎట్లున్నా నువ్వు ప్రైవసీ ఇవ్వగలిగితే అది ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతుంది. 100%, నో డౌట్ అందులో. దట్స్ నైస్ రియలీ. కానీ మీ నాన్నగారు మీ చిన్నప్పుడే కాలం చేశారు, మీ వెనకాతలో అంత సపోర్టివ్ ఫైనాన్షియల్ కండిషన్ కూడా లేకుండా, కానీ ఎలాంటి పరిస్థితుల్లో మీ అమ్మమ్మగారు అన్నారు, ఒక ఆడపురిలా నిన్ను చూడాలి, నేను చూడాలి, ఇక్కడతోనే ఆగిపోతావా అన్న ఒక వర్డ్ మీకు ఏ సందర్భంగా అన్నారు నాకు చెప్తారా? అదే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మామూలుగా ఇంట్లో అమ్మమ్మ పొలంకి వెళ్తుంటే అమ్మమ్మతో పాటు పొలంకి వెళ్ళడము ఏదో కొంచెం అవి పనులు చేస్తున్న టైంలో రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యావు ఇంకేముంది ఇంకా కూర్చో ఇంట్లో కూర్చొని ఈ పొలం పనులు మీ అమ్మమ్మకి హెల్ప్ చేసుకుంటూ కూర్చో, ఇంకా మొగరాళ్ళలాగా తిరిగావు అది చేసావు ఇది చేసావు, ఎండ్ ఆఫ్ ద డే ఏం లేదు నువ్వు సాధించింది. సో మీ నాన్న వదిలేసినందుకు మీ ఫ్యామిలీ అట్లున్నందుకు నువ్వు ఇట్లా చేసినందుకు సరిపోయింది అన్నట్టుగా ఇట్లా మాట్లాడారు. సో అప్పుడు అమ్మమ్మ ఫీల్ అయ్యి వాళ్ళు వెళ్ళిన తర్వాత అనింది, నిన్ను నేను పెంచుకుంది ఒక ఆడపులిలాగా చూసుకోవాలని పెంచాను, కానీ ఇట్లా అందరితో మాట్లాడనిపించుకోవడానికి నేను పెంచుకోలేదు, నిన్ను నా దగ్గర పెట్టుకోలేదు నేను అని ఆ టైంలో అన్నారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన టైంలో. అప్పుడు నిజమే కదా నేనేమి ఇచ్చాను అసలు అనేది టర్నింగ్ అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా ఆ వర్డ్తో నాకు నిజమే నేను ఒక ఐడెంటిటీ నాది నేను క్రియేట్ చేసుకోవాలి
నా ఐడెంటిటీ నేనే క్రియేట్ చేసుకోవాలి. నాకు ఒకళ్ళ పలానా వాళ్ళ కూతురనో పలానా వాళ్ళ మనవరాలనో ఇంకోటో ఇంకోటో నాకు వద్దు. నా ఐడెంటిటీ క్రియేట్ చేయాలంటే దానికి నేనేం హార్డ్వర్క్ చేయాలి, అక్కడి నుంచి డిగ్ చేయడం మొదలుపెట్టాలి. అట్లా జాబ్ దాని తర్వాత వచ్చిన తర్వాత జాబ్లో నాలాగా చాలామంది ఆఫీసర్స్ అయ్యారు. కానీ నాకేంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్. ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేసి పిల్లలు ఇట్లా ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చెప్పాము కదా మనము, అంటే బయటకు వెళ్తే ఎట్లా స్మార్ట్గా యాక్టివ్ చేయాలి. పేరెంట్స్ వాళ్ళ డైలీ లైఫ్లో లేబర్ వర్క్ చేసే పేరెంట్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో చిల్డ్రను, సింగిల్ పేరెంట్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళకి అసలు డైలీ రొటీన్ కంటే ఫుడ్ తినలేని స్టేజ్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి కొన్ని చెప్పేవాళ్ళు ఉండరు, ఇది మంచి, ఇది చదువుకుంటే నువ్వు ఇట్లా అవుతావు, లేదా ఈ కోర్స్ చేస్తే ఇట్లా అవుతావు, లేదా ఇట్లాంటి మంచి దాంట్లో ఉంటే ఇట్లా అవుతావు, ఫ్యూచర్ కానివ్వండి లైఫ్ కానివ్వండి ఇవన్నీ అవుతామని చెప్పే టైం పేరెంట్స్లో లేదు. అంత అవగాహన పేరెంట్స్కి ఉండరు. అవును, ఇప్పుడు మన పిల్లలకి మనం చెప్పుకునేంత ఇదిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టు పేరెంట్స్కి వాళ్ళకి ఎంతసేపటికి ఆ లేబర్ వర్క్కి వెళ్ళాలా రావాలా, పిల్లలు పనిచేసి పెట్టాలి స్కూల్ పోయి ఇంతవరకే. కానీ అసలు ఇది బ్యాడ్ టచ్ కానీ గుడ్ టచ్ కానివ్వండి, లేదా వెన్ టు సే ఎస్ వెన్ టు సే నో ఇలాంటి చెప్పేది ఆ పిల్లల్లో తక్కువ ఉంటుంది. సో అది కాన్సెప్ట్ నాది. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేసి ఈ పిల్లలకి, అంటే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను, సక్సెస్ అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డానో ఈ పిల్లలకి లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. సో మీరు అమ్మ మా అమ్మ చదువుకోలేదు కాబట్టి నాకు ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా, లేదా నాన్న చదువుకోలేదు నాన్న లేడు కాబట్టి నేను ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా, లేదా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్లనే నాకు ఉద్యోగం రాకపోవచ్చు, లేదా నేను ఇక్కడే ఉన్నాను నాకేం తెలీదు నాకు దేవుడు ఇంతే తల రాశాడు తల రాత ఇట్లే రాశాడు మా అమ్మ నాన్న బాగుండుంటే నా రాత ఇంకా బాగుండేది అనుకునే పిల్లలకి నేనుగా ఎగ్జాంపుల్ చెప్తాను. నా రాత కూడా అట్లా అనుకుంటే నేను ఈరోజు స్టేజ్లో లేదు, ఉండకపోయేదాన్ని. సో రాత అనేది దేవుడు రాయడం కాదు, మనకు మనం రాత రాసుకోవాలి. అది ఎట్లా రాసుకోవాలనేది ఒక సిన్సియర్గా హార్డ్ వర్క్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఉంది, ఆ 10th క్లాస్ మీద ఫుల్గా నువ్వు ఇది పెట్టుకొని ఫోకస్ పెట్టుకొని నాకు ఇంత పర్సంటేజ్ రావాలి, దీని నెక్స్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, దీని నెక్స్ట్ నేను ఏం చదవాలి, దీని నెక్స్ట్ నేను చదువుకోవడానికి ఇబ్బంది అవుతున్నా నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, లేదా నాకు ఫీజు తక్కువ ఉన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర పోయి నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలి, లేదా చదువుకోవాలనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం బుక్స్ చదువుకోవాలి, ఇట్లా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఒక్కొక్క స్టెప్ వెళ్ళగలిగితే అది ఫోకస్ చేసుకోగలిగితే కెరియర్ వస్తుంది. ఈ కెరియర్ ఎట్లా చేసుకోవాలనేది గవర్నమెంట్ స్కూల్స్ మీద నేను కాన్సెప్ట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఈ స్కూల్స్కి వెళ్ళి నాకు టైం ఉన్నా లేకపోయినా వాళ్ళు స్కూల్ వాళ్ళు ఎవరు అడిగినా కూడా నో అని చెప్పకుండా గెస్ట్ స్పీకర్గా వెళ్తాను నేను. ఆ పిల్లలకి 1-2 అవర్స్ కంటిన్యూషన్ క్లాస్, నా లైఫ్ స్టైల్ ఎట్లా స్టార్ట్ అయింది, నేను అసలు వాలీబాల్ గేమ్ ఎట్లా నేర్చుకున్నా, ఎట్లా ఆడా, అంటే ఇప్పుడు అనుకుంటారు కదా మా అమ్మ బాల్గొనీలే నేను ఆడలేదు, మా నాన్న నాకు అసలు ఏం చేయలేదు, నేను బట్టలే కొనీలే నేను వేసుకోలే నేను ఇట్లే ఉన్నా, అందుకే అది కాదు, ఉన్న దానిలోనే నువ్వు బాల్ ఎట్లా కొనుక్కోగలిగావు, ఎట్లా ఆడగలిగాను, నాకు పార్ట్నర్ లేకపోయినా నేను గేమ్ నేర్చుకున్నా, నాకు ఒక పార్ట్నర్ ఉండాలి, నాకు బాల్ రిసీవింగ్ మళ్ళీ నాకు రిసీవ్ చేయాలనే పర్సన్ కోసం నేను వెయిట్ చేయలే, వెయిట్ చేస్తుంటే గేమే రాదు నాకు, ఎందుకంటే నాకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాలీబాలే రాదు, మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి వాలీబాలే రాదు, నా ఫ్రెండ్స్కి వాలీబాలే రాదు, మరి నాకు నేర్పించేది ఎవడు. సో నీకు మెయిన్ ఒక ఫోకస్ అనేది ఒక దాని మీద ఉంటే, ఒక డ్రీమ్ అనేది ఉంటే, నీకు ఒక టార్గెట్ అనేది ఉంటే, దాన్ని అచీవ్ కావాలనుకుంటే టైం టేబుల్ వేయాలి. ఆ టైం టేబుల్ మీద ప్రాక్టీస్ చేసి ప్లాన్ వేసుకొని చేస్తే ఆటోమేటిక్గా రీచ్ అవుతావు. ఎప్పుడైతే టైంని ఫాలో అవుతావో, టైం టేబుల్ని టైంని ఫాలో అవుతావో, ఆటోమేటిక్గా టైం నిన్ను ఫాలో అవుతుంది. సో అది రావడానికి ఏంటంటే కాన్సెప్ట్ ఫస్ట్ కెరియర్ని బిల్డప్ చేసుకోవాలి. నేనేం అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలా ఐపీఎస్ అవ్వాలనుకునేసి రాసుకొని నిద్రపోతా ఉంటే 10 ఇయర్స్ అయినా ఐఏఎస్ కాము ఐపీఎస్, అది కావడానికి ఫస్ట్ డిగ్రీలోనే అసలు కావడానికి ఏం రాయాలి, ఏమేమి టైప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని బుక్స్ చదవాలి, ఏ బుక్స్ ఎప్పుడు చదవాలి, ప్లాన్ వేసుకుంటూ పోతే నీకు ఒక ఏజ్ వచ్చేటప్పటికి అప్పటికి ఆ టైంకి నువ్వు రీచ్ అవుతావు, ఎంట్రన్స్ ఎగ్జామ్ కల్లా నువ్వు ప్రిపేర్ అవుతావు. అంతేగాని అప్పుడు ఇంకా 3 ఇయర్స్ ఉంది కదా నేను రాసేది, ఇప్పుడే ఎందుకు నా ప్రిపరేషన్ అనుకుంటే ఇంకో 10 ఇయర్స్ అయినా మనం క్లియర్ చేయలేము. సో ఆ ప్లానింగ్ అనేది పిల్లలకి నేర్పాలి. కానీ కంగ్రాచులేషన్స్ అండి, 2008లో ఉత్తమ ఎన్సీసీ అధికారిగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీరు తీసుకున్నారని తెలిసింది. నిజంగా ఆ మూమెంట్ మా కోసం ఏమన్నా షేర్ చేసుకుంటారా? ఫస్ట్ అవార్డు బెస్ట్ ఎన్సీసీ ఆఫీసర్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా సంతోషంగా అనిపించింది. అంటే నేను కష్టపడిన దానికి రికగ్నేషన్ వచ్చింది ఇన్ని ఇయర్స్కి అనేది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. దాని తర్వాత లైఫ్ టోటల్ టర్న్ అయిపోయింది. ఎప్పుడైతే హార్డ్ వర్క్ నమ్ముకున్నానో లైఫ్ టర్న్ అయిపోయింది. నా క్యాప్టెన్ అయిపోయిన తర్వాత ఇంక మోటివేషనల్ స్పీచెస్కి నాకు నేను చేసుకొని ఇట్లా ఒక్కొక్క అవార్డు, చాలా అవార్డ్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ నియర్ అబౌట్ 20 అవార్డ్స్ దాకా ఉన్నాయి నాకు. ఓకే, సో ఆ అవార్డ్స్ అన్ని తీసుకున్నప్పుడు కూడా అనిపించేది అంటే రెస్పాన్సిబిలిటీ రోజు రోజుకు పెరుగుతుంది నాకు ఈ అవార్డ్స్ రావడం వల్ల. అంటే ఈ సమాజానికి అవార్డు తీసుకున్నప్పుడు అనిపించింది, ఓకే నేనైతే తీసుకున్నాను అవార్డు, కానీ నేను సమాజానికి ఏమి ఇస్తున్నాను రిటర్న్, నా వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి,
నాకు సమాజం ఎంతో కొంత ఇచ్చింది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా నేను. అంటే నా గురువులు కానీ, నా పేరెంట్స్ కానీ, నాకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ, వీళ్ళందరూ ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా. నేనేం బ్యాక్ ఇస్తున్నాను వీళ్ళందరికీ, ఈ సొసైటీకి నా వంతు నేనేం చేస్తున్నాను అనే కాన్సెప్ట్లోనే ఈ స్కూల్స్కి వీటన్నిటికి కూడా వెళ్ళి నా అంతటా నేను క్రియేట్ చేసుకుని ఐడెంటిఫికేషన్. ఎవరు నన్ను నువ్వు స్పీకర్వి, నువ్వు బాగా చెప్తావు అని చెప్పి నాకెవరు మెడల్ ఇవ్వలే. నేను క్రియేట్ చేసుకొని పిల్లలకి నా లైఫే చెప్దాం ఎగ్జాంపుల్ అని అక్కడి నుంచి స్టార్ట్ చేసి, సో అవార్డు తీసుకున్నప్పుడు అనిపించింది నేను రిటర్న్ చేయాలి. అవార్డు నాకు నన్ను సొసైటీ గుర్తించి ఇచ్చింది నా కష్టాన్ని, మళ్ళీ నేను రిటర్న్ ఇవ్వాలి కదా. ఆ రిటర్న్ ఏంటి అనేది ఈ దాంట్లో స్టార్ట్ చేశాను. కానీ ఒకనకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అది మన అవసరం అయిపోయిందేమో కదా అమ్మాయిలు కూడా ఉద్యోగం చేయడం. పురుష లక్షణం అది ఎప్పుడు డబ్బులు వాళ్ళు ఇస్తే మనం కూర్చొని వెయిట్ చేస్తుండేవాళ్ళం, ఇప్పుడు సమానత్వం. ఉద్యోగం అనేది సమానంగా చేయకపోతే ఫ్యామిలీని రన్ చేసే స్టేజ్లో లేము. అంటే మనం ఎకనామిక్గా చాలా ఇదైపోయి ఉన్నాం. సో మనం వీటన్నిటిని బీట్ చేయాలి అంటే ఒక్క ఇన్కమ్ సరిపోదు. అవును, కానీ ఇన్కమ్లో మన అన్నింటిలోనే మనం షేర్ చేసుకుంటున్నాం. యాజ్ ఎ విమెన్గా మనం ఇన్ ద సెన్స్ విమెన్గా మాట్లాడదాం. ఉద్యోగం చేస్తున్నాం, పిల్లల ఆలన పాలన మొత్తం అంతా చూస్తున్నాం, ఇంట్లో పనులు చేస్తున్నాం, పనమ్మాయి వచ్చినా లేకపోయినా ఏది ఆగకుండా అన్ని చేస్తున్నాం. మన మీదే ఇంకా ఎక్కువ బర్డెన్ ఇప్పుడు ఒక మాటలో చెప్పండి, ఉద్యోగం కూడా యాడ్ అయిపోయింది ఇందులో. కానీ మగవాళ్ళు నిజంగా వీళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారు, ఇంట్లో పిల్లల్ని కంటున్నారు, వాళ్ళ పెంపకం ప్రతిదీ చూసుకుంటున్నారు వీళ్ళు. ఈవెన్ బాత్రూమ్ దగ్గర నుంచి మనమే చూసుకోవాలి, మన పిల్లల ఆరోగ్యం దగ్గర నుంచి ఎవ్రీథింగ్. కానీ మగవాళ్ళు మరి వచ్చి కొంచెం హెల్ప్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజ్ అయితే పెరుగుతున్నారు అనుకోండి, బట్ ఆలోచించే విధానం మార్పు వచ్చింది. మార్పు కొంచెమే వచ్చింది, అంతకేం రాలేదు. నేను మగవాడిని నేను ఎందుకు చెయ్యాలి, అది నీ పని నువ్వు చెయ్యాలి. అంటే మనకి పాతకాలంలో పెట్టినటువంటి ట్రెడిషన్స్, అటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అవే కొనసాగుతూనే ఉన్నాయి. అవి వాటిలలో మాత్రం చేంజ్ రావడం లేదు. ఇది నీ పని నువ్వు చేసుకొని పో. ఇప్పుడు పనమ్మాయి రాకపోతే నువ్వు వంట చేయను అంటే నువ్వు బాక్స్ నాకు బ్రేక్ఫాస్ట్ ఎందుకు పెట్టలేదని అడుగుతారు ఇంట్లో. కానీ నీకు బాగుందా లేదా అని, లేకపోతే ఇప్పుడు కుదిలేలే, లేదా రేపు బయట నుంచి తెచ్చుకొని అడ్జస్ట్, అది ఏదో ఒకరోజు జరుగుద్ది. కానీ 30 డేస్లో అయితే ఒకరోజు అవుతుంది అది, బయట నుంచి అడ్జస్ట్ చేసుకుందా నీకు బాగాలేదు కదా ఊరుకోలే అని. 30 డేస్ మాత్రం నడిపించలేవారు, నువ్వు చేయాల్సిందే. అది మనకి మన నాగరికత నేర్పినట్టుగా అది ఇంకా దాన్నే ఫాలో అవుతూ ఉన్నాం మనం. అది చేంజ్ కావడానికి చాలా టైం పడుతుంది, కాదేమో తెలుసు కదా. మనకు కళ్ళెదురు కూడా ఎక్కడ కనిపెట్టలేదు. మన మన అమ్మ వాళ్ళు ఫేస్ చేస్తారు, మనం అదే ఫేస్ చేస్తున్నాం. కాకపోతే డిఫరెంట్ టైమింగ్స్ ఒకటి మార్చుకున్నాం అంతే. మన అమ్మవాళ్ళు 4 గంటలకు లేసేవాళ్ళు, కాకపోతే మనమేమో టైంకి మన వర్క్ టైంని బట్టి మనం టైం టేబుల్ స్టార్ట్ చేసాం. అంతకుముందు అయితే మన అమ్మవాళ్ళు ఏంటి 4 o'clock 5 o'clock లేసి పని చేసి అన్ని చేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే మన షెడ్యూల్ ప్రకారం లేచి పని చేసుకునేది, అదొక ఆపర్చునిటీ కొత్త వచ్చింది మనకి. కానీ వర్క్ అయితే సేమ్, రెస్పాన్సిబిలిటీ అయితే సేమ్, ఎక్కడ లేదు, మైనస్ అయితే లేదు. ఇంకా పెరిగింది ఒక మాట పెరిగింది మెంటల్ టెన్షన్ అప్పుడు పెరిగాయి. ఇప్పుడు జాబ్ వైజ్ గా టెన్షన్సే, అది ఆ గేట్ వరకు వదిలేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్తే అక్కడ కొత్త స్టోరీ, ఆ టెన్షన్స్ మళ్ళీ అవి తీసుకోవాలి. పిల్లలు చదువుకోవచ్చు, వాళ్ళు చదువులో వీక్ ఉన్నా మనకే ప్రాబ్లము, హెల్త్ బాగాలేకపోయినా నువ్వు చూసుకోవట్లేదు అంటారు, మార్క్స్ తక్కువ వచ్చినా అమ్మదే తప్పు, అన్నం తినకపోతే అమ్మదే తప్పు, ఏం చేయకపోతే అమ్మదే తప్పు. ఈ మధ్య నేను నాకు ఎక్కువ రైటర్స్ వాళ్ళు వీడియోలో పంపిస్తుంటారు, నాన్న చాలా గుర్తింపు తగ్గిపోయింది మన లాక్డౌన్లోట. మరి మీకు తెలుసో తెలియదు, లాక్డౌన్లో కూరలు నేనే తెచ్చుకున్నాను. మీరు అంటున్నారు కదా, నేను పంపించారు నాకు ఎవరో పెద్ద మెసేజ్, లాక్డౌన్లో మెడిసిన్స్ కావాలన్నా నాన్నే బయటకు వెళ్ళట, మెడిసిన్స్ కూరలు కావాలన్నా నాన్నే బయటకు వెళ్ళట, ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగుండకపోయినా నానే బయటకు వెళ్ళట. అది కొంతమంది ఇళ్ళల్లో నడుస్తుందేమో, బట్ కానీ పర్సంటేజ్ వైజ్ చాలా మట్టుకు ఇంట్లో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. ఒప్పుకుంటారా? అవును అవును, నాకు పనుంది సిస్టమ్ మీద ఉన్నాను, లేదంటే నాకు వేరే పనుంది అని ఇంట్లో ఉండిపోతే కొంచెం, అంటే లేడీస్ కొద్దిగా వీక్ ఉంటారు అన్న, లేదా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందని కొద్దిగా అనుకున్న స్టేజ్ కొద్దిగా జ్ఞానం అయితే కలిగించగలిగింది లాక్డౌన్. అవును, సో లేడీస్ కొద్దిగా బయటికి పోకుండా మేము పోయి తీసుకొస్తాంలే అనే దాని మాత్రం కొద్దిగా పని చేశారు, ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. అవును, వెళ్ళి తెచ్చుకున్నాను. అంటే పర్సన్ లేకపోతే అది వేరే విషయం, కానీ ఉన్నప్పుడు మాత్రం ఈ లాక్డౌన్ టైంలో నువ్వు తేకలే నేను పోయి తెస్తాను, బయట అంతా కొద్దిగా బాగాలేదు, అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది ఆడవాళ్ళకి, కొద్ది మేము ఉన్నాం చేస్తాం అనేది మాత్రం చేశారు. కొంతమంది చేయగలిగారు, చేశారు కూడా. కొన్ని విషయాలలో అంటే ఇక మీరు అన్నట్టు తప్పని వాళ్ళు తప్పదు చేసుకోవాల్సింది. ఏదున్నా ఏది లేకపోయినా మన లైఫ్ లీడ్ చేయాలంటే మనం మన పనులు చేసుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ, కాదు అది కూడా కొన్ని రోజులే. మీరు అన్నట్టు ఫస్ట్ లాక్డౌన్లో జరిగింది,
సేమ్ నా సినారియో తీసుకుంటే ఫస్ట్ లాక్డౌన్ లో నిజంగానే మా హస్బెండ్ చేశారు, సెకండ్ లాక్డౌన్ కి వచ్చాక కామన్ అయిపోయింది ఇంకేందు నువ్వు తెచ్చేసుకో అంటే ఫస్ట్ లాక్డౌన్ వాళ్ళు కొద్దిగా డేంజర్ అని అనుకున్నారు, పోయి తీసుకురావడం చేయడం నేను ఇంట్లోంచి బయటకు పోకుండా చేశారు. సెకండ్ లాక్డౌన్ కి వచ్చినప్పటికి ఏంటంటే ఇది కామన్ అయిపోయింది, కరోనా కూడా కామన్ అయిపోయింది, సో యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్. ఆ టైంకి చేసుకోవాల్సి వచ్చింది. అట్లా కొంత టైమే అగ్రీ చేస్తారండి వాళ్ళు, ఫుల్ టైం అగ్రీ చేయరు. నిజం నిజం. అది ఎస్పెషల్లీ మీ జాబ్కి వచ్చేటప్పటికి, ఎన్సీసీలో మీ జాబ్కి వచ్చేటప్పటికి చాలా ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ ఉంటుంది. మామూలుగానే విమెన్ ఏంటంటే ఇంట్లో అందరికీ పెట్టేసేదో మిగిలిన తినేసి ఉండిపోదాం అన్న పాయింట్లో ఎక్కువ ఉంటుంది, విటమిన్ డెఫిషియన్సీ కూడా కావాల్సింది ఉంటుంది. అలాంటి ఇప్పుడు వీళ్ళు అంటారు చాలా మంది బాగా వాళ్లే తిన్న తర్వాత మాకు పెట్టేవాళ్ళు అండి, పర్సంటేజ్ చాలా తక్కువ అది ఒప్పుకుంటాను, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బట్ పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువ. మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు విమెన్కి, ఆరోగ్యపరంగా ఎలా కేర్ తీసుకోవాలని చెప్తారు? డైట్ మిమ్మల్ని ఇంతకుముందు అడిగినట్టు బ్రేక్ఫాస్ట్ అంటే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాల్సిందే. ఇంట్లో మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు యాజ్ ఎ ఉమెన్, వర్కింగ్ ఉమెన్ ఏంటంటే ఇంట్లో ఉన్న స్ట్రెస్, నైట్ ఏదో ప్రాబ్లం అయ్యో లేకపోతే ఇంకో ప్రాబ్లం అయ్యో ఏంటంటే ఇంకా డే మీల్ని కట్ చేసేస్తారు ఏకంగా. అంటే మైండ్ సెట్ బాగాలేక, మూడ్ బాగాలేక, ఆ మూడు బాగాలేక మైండ్ సెట్ బాగాలేక వదిలేస్తాం ఫుడ్. ఆ డే అంతా వదిలేస్తే నీరసపడిపోయేది మనమే, మళ్ళీ ఇంటికి వచ్చాక సేమ్ పని చేయాల్సిందే, ఆఫీస్కి వెళ్ళాక సేమ్ పని చేయాల్సిందే. సో మైండ్ మూడ్ సెట్ పక్కన పెడితే మన ఎనర్జీ లెవెల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. సో దానికి తగ్గట్టు ఎట్లా ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా తినాలనేది మనం ప్లాన్ చేసుకోకపోతే మనకు పెట్టేవాడు ఎవడు లేడు. మన గురించి కొంచెం గొప్ప ఆలోచించేది పక్కన మన సర్వెంట్ ఉంటే మాత్రం కొద్దిగా అమ్మ తిన్నామని అడుగుతుంది అంతే తప్ప మన గురించి ఎవరు ఆలోచించరు. అమ్మ తిన్నామని సర్వెంట్గా అడగగలుగుతుందేమో, కానీ మిగతా వాళ్ళు అడిగినా, ఒకళ్ళ హస్బెండ్ పిల్లలు అడిగినా ఒక మాట తిన్నావా లేదన్నా ఒక మాట అడుగుతారు, కానీ మనకున్న స్ట్రెస్ని బయటికి చెప్పుకోలేకపోయినా, తినలేక మూడలేకపోయినా కూడా ఇబ్బంది పడేది మనమే. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకంటే ఎక్కువ డైట్ మనం తీసుకోవాలి. ఇంకా నిజం ఆ డైట్ చాలా కేర్ తీసుకొని మనం ప్లాన్ తీసుకుని దానికంటే మన వర్క్ స్టైల్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మీరు అన్నట్టు మాకు ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఆ ఫీల్డ్ వర్క్ సంబంధించింది ఎట్లుండాలి ఏంటి అని తీసుకోకపోతే ఈవినింగ్కి మొత్తం మనం కొలాప్స్ అయిపోతాం. దాని తగ్గట్టు వాటర్ తీసుకోవడము, ఫుడ్ తీసుకోవడం అనేది చేయాలి. అంతేగాని మూడ్ బాగాలేదని చెప్పి తీసుకోకపోతే యు ఆర్ ద వన్ అల్టిమేట్లీ లూజర్. కరెక్ట్. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేస్తే మాత్రం మనమే లూజ్ అవుతాం, మన ఎనర్జీ లూజ్ అవుతుంది. ఒకవేళ ఎనర్జీ ఉన్నా కూడా 30 ఇయర్స్ ఏజ్ వరకు మాత్రం బాగానే మెయింటైన్ చేయగలుగుతాం, మనకున్న ప్రిజర్వ్ ఏదైతే రిజర్వ్లో పెట్టుకుంటామో మనము, మన యంగ్ ఏజ్లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్లో ఉంటుంది మన ఎనర్జీ అంతా, 30 ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది ఆ రిజర్వ్ బ్యాంక్ ఎనర్జీ. 30 ఇయర్స్ తర్వాత బాడీలో ఎక్కడో దగ్గర ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ఒకరి దగ్గర పెయిన్లు ఇవన్నీ వస్తాయి. సో అప్పుడు పడేదానికంటే స్టార్టింగ్ నుంచి కూడా మా పిల్లలకి అదే క్లాస్లో డైట్ విషయం కూడా చెప్తాను నేను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వస్తున్నారు క్లాస్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ క్లాస్ ఉంటుంది, అడుగుతాను ఫస్ట్ ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడుగుతాను, అందులో 10% చేతులు వచ్చేస్తారు. ఎందుకు రా అంటే అమ్మ చేయలే, అమ్మ లేటుకు లేచింది ఇంకా వంట అవ్వాలి. అదే అడుగుతా, అమ్మ చేయలేదు అనే బదులు నీకు మార్నింగ్ రావాలని నీకు తెలుసు, నీకు క్లాస్ 7 o'clock ఉందని తెలుసు, నువ్వే ఎందుకు ప్లాన్ చేసుకోకూడదు? ఓన్లీ నీకు వంట రాదు, బ్రెడ్ ఉంది, బనానాస్ ఉంటాయి, జామ్ బ్రెడ్ తినొచ్చు, బనానా తినాలనుకుంటే ఎన్ని లేవు, బిస్కెట్ తిని రావాలి. కానీ తిని రాకుండా వచ్చి హాఫ్ అన్ అవర్ నువ్వు ఇక్కడ నుంచోబెట్టి నేను క్లాస్ చెప్పగానే డమాడమాడమా పడిపోతారు హాఫ్ అన్ అవర్కి క్లాస్లో, 15 మినిట్స్కి డమడమా పడిపోతుంటారు. ఏంటి అంటే తిని రాలి, ఎందుకు తినలేదు అంటే రీజన్ అమ్మ మీద, అది కూడా నా పొట్ట నింపుకోవాలి, నేనేం ప్లాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్ నుంచి వాళ్ళకి కంపల్సరీ బాక్సులు నాకు చూపించాలి అని చెప్తాను. ఓకే, తినకపోతే నువ్వు క్లాస్లో ఉండొద్దు, నువ్వు పడిపోతే నేను సింపతి చూపించాను, నేను నాకు సింపతీలు ఎంపతీలు నా దగ్గర ఉండవు, నువ్వు పడిపోతే పడిపో, ఎందుకంటే నీకు తెలుసు నీకేం చేయాలి, ఇక్కడికి వస్తే ఎట్లుంటుంది క్లాసు, నువ్వు ఫిజికల్గా వర్క్ చేయాలి కాబట్టి నువ్వు తిరిగి రావాల్సింది, దాన్ని నువ్వు ప్లాన్ చేసుకోవాలి. కానీ అమ్మ చేయలేదు, నాన్న చేయలేదు, నాన్న డ్రాప్ చేయలేదు, నాకు లేట్ అయింది, నేను లేచినా లేటు అంటే కుదరదు. నైట్ ప్లాన్ చేసుకో నీకు ఎట్లుండాలి, ఆ ప్లానింగ్ ఇప్పుడు వస్తేనే నువ్వు ఎనర్జీ మొత్తం సేవ్ చేసుకుంటే ఈ రిజర్వ్ బ్యాంక్లో ఈ ఏజ్లో పెట్టుకుంటే 30 ఇయర్స్ తర్వాత నువ్వు ఎంతకున్నా కూడా ఈ ఇదంతా కూడా అప్పుడు వర్కౌట్ అవుద్ది బాడీ. ఇప్పుడు తినకుండా మొత్తం అన్ని మీల్స్ స్కిప్ చేస్తూ నాకు కాలేజ్ టైం అవుతుంది, నాకు క్లాస్ టైం అవుతుంది అని చెప్పి తినకుండా వచ్చి కూర్చుంటే మైండ్ ఓవర్ పాయింట్ ఆఫ్ టైంలో పనిచేయదు, బ్లాంక్ అయిపోతుంది, ఆక్సిజన్ సరిగా ఇదవ్వదు నీకు, హార్ట్ టు మైండ్ ఆక్సిజన్ రిఫ్లెక్ట్ కాకపోతే మైండ్ ఏమవుతుంది, టోటల్లీ డమ్మీ అయిపోయి క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా నీకు లోపల సింక్ అవ్వ వర్డ్స్ కూడా. సో ఏదో అదే ఏదో చెప్తాం కదా, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అన్నట్టుగా, బాడీ ప్రజెంట్ ఉంటుంది కానీ నీ మైండ్లోకి ఏం ఎక్కకపోతే నువ్వు తినకుండా కూర్చొని మైండ్ని మొత్తం ఎంటీగా పెట్టి దాంట్లో ఎక్కించుకోకపోతే క్లాస్కి వచ్చి ఏం లాభం? అవును. సో దానికి కావాల్సింది, దానికి పెట్రోల్ మనం బండిలో ఎట్లా పోస్తాం, పెట్రోల్ పోస్తూ ఉండాల్సిందే, పెట్రోల్ పోస్తేనే నీ బండి పనిచేస్తావు, లేకపోతే బండి పక్కన పడేయాల్సిందే. సో నువ్వు పక్కన పడేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి పక్కన పడేసి కూర్చుంటే ఏం లాభం?
ఫీజు కట్టి, పేరెంట్స్ అంత కష్టపడి ఫీజు కట్టి, వాళ్ళు లీవ్లు పెట్టుకోకుండా ఎండలో వాళ్ళలో పనిచేసి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా లీవ్ పెడితే మళ్ళీ శాలరీ కట్టవద్దని ఆలోచించి చేస్తే నువ్వు వచ్చి చేసే పని ఏంటి ఇక్కడ? దానికోసం ఎందుకు రావడం? ఇంకా అదే ఇంట్లో కూర్చుండి అయిపోద్దు, తినకుండా తిని వచ్చి పని చేయమని చెప్పి పిల్లలకి అది చెప్పాను. డైట్ కంపల్సరీ, డైట్ తీసుకోకుండా వర్క్ చేయడం అనేది అది ఇక వేస్ట్ అనమాట. అలాగే మ్యామ్, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళకి? మ్యామ్, బేసికల్గా స్పోర్ట్స్ పిల్లలు అంటే కొన్ని కాలేజెస్లో ప్రొఫెషనల్ పిల్లలు వస్తారు, అంటే స్పోర్ట్స్ హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు, ప్రొఫెషనల్ పిల్లలు వస్తారు. వాళ్ళని మోల్డ్ చేయడం కంటే అసలు రా మెటీరియల్ అంటే అసలు స్పోర్ట్స్ తెలియదు కానీ ఆడాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. స్కూల్లో ఛాన్స్ దొరకకపోవడం, లేదా ఇంటర్మీడియట్ కాలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ దానిలో ఉంటారు. సో డిగ్రీకి వచ్చినప్పుడు అంటే ఆడాలనే కోరిక మాత్రం ఉంటుంది కానీ ఒక ప్లాట్ఫామ్ ఉండదు. వాళ్ళకి గైడెన్స్ చెప్పేవాళ్ళు ఉంటారు, అంటే ఏ వేలో వెళ్తే ఏ గేమ్ ఆడితే, అంటే ఆ ఫిజిక్ ఏ గేమ్ ఆడాలి, లేదా వాళ్ళకున్న ఇంట్రెస్ట్కి ఏ గేమ్ ఆడాలి అనేది వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు లేకపోవడం వల్ల, గైడెన్స్ లేకపోవడం వల్ల పిల్లలు ఆ ఇంట్రెస్ట్ అట్లా ఉండిపోతుంది. సో మా దగ్గర ఓరియంటేషన్ పెట్టినప్పుడు, మా కాలేజీలో ఓరియంటేషన్ పెట్టినప్పుడు పిల్లలకి నేను అదే చెప్తాను, ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర రండి, నేను మిమ్మల్ని ఏదో విధంగా మోల్డ్ చేసేది నాది. సో ఇంట్రెస్ట్ అనేది రావాలి. ఆ ఇంట్రెస్ట్ లేకుండా వచ్చి ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయకుండా ముందు ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయి ఫిజిక్స్ చూసి, కొంతమంది అథ్లెటిక్స్ పనికొస్తారు, కొంతమంది జూడో గేమ్స్కి, మార్షల్ ఆర్ట్కి, కొంతమంది క్రికెట్ గేమ్కి, కొంతమంది ఇట్లా వాలీబాల్ గేమ్, అట్లా వాళ్ళ ఫిజిక్స్ని చూసి వాళ్ళకి ఏం తెలియని పిల్లల్ని కూడా 1 ఇయర్ వాళ్ళ కోచింగ్ ఇప్పించేసి, మా దగ్గర కోచెస్ ఉంటారు, ఆ కోచింగ్ ఇప్పించి వాళ్ళు ఫైనల్ ఇయర్కి, సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికి నేషనల్ లెవెల్ ఆడిన పిల్లలు చాలామంది ఉన్నారు నా దగ్గర. అసలు గేమ్ ఏంటో తెలియని పిల్లల్ని, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఎట్లా స్ట్రగుల్ అయ్యానో, ఇంట్రెస్ట్ నాకు ఉంది కానీ నాకు చెప్పేవాళ్ళు లేక నేను చాలా టైం తీసుకున్నాను నేను సెటిల్ కావడానికి. సో అట్లాంటి ప్రాబ్లం ఈ పిల్లలకి రావద్దని, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి. సో ఆ పిల్లలు నా దగ్గరకు వస్తే మాత్రం వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మోటివేషన్ ఇచ్చి ఇది చేయాలి, వాళ్ళకి డైలీ రొటీన్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి, డైట్ ఎట్లా తీసుకోవాలి, అంటే గేమ్లో ఎట్లా వాళ్ళు పికప్ అవ్వాలి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేను క్లాస్ చెప్పి వాళ్ళు సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికీ నేషనల్స్ ఆడిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఓకే, అసలు ఏమీ తెలియని పిల్లలు, స్టార్టింగ్లో జాయిన్ అయిన పిల్లలు ఫైనల్ ఇయర్లో నేషనల్స్ ఆడి మెడల్స్ కొట్టిన పిల్లలు చాలామంది ఉన్నారు నా దగ్గర. సో అది అది ఏంటంటే నా లైఫ్ నేర్పించింది కాబట్టి నేను వీళ్ళకి చెప్పగలుగుతున్నాను. అదే నేను సుఖంగా వచ్చాను అనుకోండి, వీళ్ళకి చెప్పలేకపోయేదాన్ని. సో లైఫ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది, పెయిన్ కూడా నేను ఇంకొకరికి ఉపయోగపడుతున్నాను. ఇప్పుడు మీ స్టూడెంట్స్ అయినా, లేకపోతే ఇప్పుడు ఎంట్రీ చేసి చాలా మంది పిల్లలు మీ అడ్వైజ్ అడిగే అవకాశం ఉంటుంది? చాలా మంది తీసుకుంటారు మ్యామ్. నేను ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్గా వెళుతుంటాను కదా క్లాసెస్కి, గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేదా ఫర్దర్ అదర్ కాలేజెస్కి వీటికి వెళ్తుంటాను. అక్కడ విన్న తర్వాత పిల్లలు ఇంపాక్ట్ అవుతారు. చాలామంది పిల్లలు ఏడుస్తారు మోటివేషన్ స్పీచ్లో అయితే. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అయితే ఏడ్చి వదలరు అసలు, అట్లాంటి పిల్లలు ఉంటారు. సో అట్లాంటి పిల్లలకి ఎవరికైనా గైడెన్స్ కావాలి అంటే నేను కస్తూర్బా కాలేజీలో అవైలబుల్ ఉంటాను. వాళ్ళు ఏ టైంలో లేదా నా ఫేస్బుక్ నుంచి పట్టుకునేసి వాళ్ళకి అడ్వైజ్ ఏమైనా కావాలన్నా, ఏదన్నా సపోర్ట్ కావాలన్నా, ఫైనాన్షియల్గా కొంతమందికి కాలేజ్ ఫీజు కట్టలేని వాళ్ళు, లేదా ట్రాక్ సూట్ కొనుక్కోలేని, షూస్ కొనుక్కోలేని పిల్లలు ఉంటారు, కోచింగ్ పే చేసుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తుంటాను. వాళ్ళు అల్టిమేట్లీ ఏదో ఒక నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు, వాళ్ళకి ఫెసిలిటీస్ లేనప్పుడు మనం ఫెసిలేటర్గా చేయడం, దేవుడు మనకు ఎంతో కంతించాడు ఆ కొంచెం మనం వాళ్ళకి చేయాలి. సో అట్లా కూడా చేస్తున్నాను. ఇట్లా బయట ఎవరైనా పిల్లలు ఇంట్రెస్ట్ నుండి చేయాలి అనుకునే అట్లుంటే, ఏదైనా గైడెన్స్ కావాలన్నా, మోటివేషన్ కావాలన్నా, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఐఎమ్ డెఫినెట్లీ. అవును, అడగడం మర్చిపోయాను, మీ మొక్కలు అంటే బాగా ఇష్టమా మీకు? ఇంకా 300 రకాల మొక్కలు పెంచేస్తున్నారా ఇంట్లో? అవునండి. అయ్యో బాబాయ్, టెరెస్ గార్డెన్ ఉంది, టెరెస్ గార్డెన్ ఉంది, చాలా వెరైటీస్, 300 వెరైటీస్ ఆల్మోస్ట్ క్యాక్టస్ అండ్ ఇవి నియర్ అబౌట్ 70-80 వెరైటీస్ ఉన్నాయి క్యాక్టస్లో. ఓకే, సో చాలా ఇంట్రెస్ట్. ఈవినింగ్ వెళితే ఇంకా అదే లోకం నాకు, ప్లాంట్స్ గార్డెన్ ఉంది టెరెస్ మీద. దాంతో హ్యాపీగా యోగా చేసుకుంటూ అందులో యోగా చేస్తాను ఎవ్రీడే ఈవినింగ్. ఇంకా వాటితో మంచి మొక్కలతో మాట్లాడడం అనేది చాలా ఎక్స్పీరియన్స్. ఓకే, ప్లాంట్స్తో మాట్లాడతాను నేను. ఓకే, ఈవినింగ్ కాగానే వాటికి వాటరింగ్ ఇస్తూ వాటితో మాట్లాడడం, వాటికి మ్యూజిక్ ఇచ్చి వాటిని టచ్ చేస్తుంటే అవి ఫీల్ అయితే నేను ఫీల్ అవ్వడం, ఒక ఫ్లవర్ రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక బర్డ్ వచ్చిందంటే దానికి ఆ బర్డ్ చూసి అబ్బా దీనికి పువ్వు వచ్చింది అని నేను సంతోషపడవడం, వాటికి సంతోషాన్ని నేను ఇవ్వడం. ఓకే, వాటికి న్యూట్రిషన్స్ ఇస్తూ ఇదిగో నువ్వు బూస్ట్ తిను, ఈరోజు హార్లిక్స్ తిను అని మాట్లాడుతుంటాను వాటితో. వాటికి ఎన్పిఏకి అండ్ సాల్ట్ అవి కొంచెం యూరియా ఇలాంటివి ఇస్తుంటాం, ఆర్గానిక్ ఇస్తుంటాం. అంటే మొక్క పెట్టి నీళ్లు పోయడమే కాదు, దానికి మనం ఇవ్వాల్సిన అన్ని పోషకాలు ఇస్తుంటేనే మనం ఎట్లా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాం వాటికి ఇస్తేనే అవి కూడా మనకి హెల్దీగా ఉంటాయి. లేదు మొక్క పెట్టామా నీళ్లు పోసామా అంటే అవి ఎప్పటికీ హెల్దీగా ఉండవు. సో 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి వాటికి కావాల్సిన న్యూట్రిషన్, వాటికి కావాల్సిన అన్ని ఇస్తుంటే వాటికి అదే చెప్తాను అనమాట, ఈరోజు బూస్ట్ తిన్నావు అని ఇట్లా మాట్లాడుతుంటా వాటితో. సో 1 వీక్ కోర్స్ చేశాను నేను యాక్చువల్గా ప్లాంట్స్ మీద. ఓహో, నా ఇంట్రెస్ట్తోని
సో ఒకసారి ఈనాడు వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు కోర్స్ చేశాను 1 వీక్. ఓకే. సో వాటి మీద మనం ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి పెస్టిసైడ్ యూజ్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి, రూట్స్ని ఎట్లా, ఇదంతా ఒక కోర్స్ చేశాను. ఓకే. ఆ ఇంట్రెస్ట్తో వీటన్నిటిని చేస్తుంటా, చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు. జాబు సోషల్లో అంటే ఈ వర్క్స్, నెక్స్ట్ ఈ పనులు అయిపోయిన తర్వాత నాకున్న ఇంట్రెస్ట్ ఏంటి అంటే ప్లాంట్స్. మా పిల్లల మీద కూడా అంత చూపించాను. బేసికల్లీ పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది, తనంతట తను చదువుకుంటుంది, తనకి ఎవరిది సపోర్ట్ అవసరం లేదు, బాబు అంతని. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాళ్ళ ఓన్గా ఇండిపెండెంట్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి నా టైం మొక్కలతోనే ఉంటాను ఇంకా. ఓకే. కానీ చాలామంది ఎగ్ కొట్టి మొక్కలు వేస్తుంటారు. అవును. మంచిదే. అది కాల్షియము. అయితే ఏంటంటే ఈ ఎగ్ని మొత్తం ఒకటేసారి అంటే 2-3 మనం డైలీ యూజ్ చేస్తాం, 1-2 ఎగ్స్ యూజ్ చేస్తాం. నేనేం చేస్తానంటే ఒక వీక్ ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచేసి అవన్నీ ఒకటేసారి మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసి ఒక్కొక్క స్పూన్ వాళ్ళకి కాల్షియం ఇస్తాను ఒక్కొక్క ప్లాంట్కి. ఓకే. సో కాల్షియం అది మీల్, బోన్ మీల్ లాగా. ఓకే ఓకే. వాటికి మనం కాల్షియం తింటాం కదా, అట్లా వాటికి కాల్షియం అవసరం. ఓకే. కొంతమంది ఓన్లీ ఎగ్ షెల్స్ ఒక్కటే వేస్తారు. షెల్స్ ఒకటే నేను కూడా చెప్పేది, షెల్స్నే మిక్స్ చేస్తాను, పౌడర్ అవుతుంది. అవును. డైరెక్ట్ షెల్ వేసేస్తే ఏంటంటే టైం పడుతుంది మెల్ట్ కావడానికి, దానిలో మెల్ట్ కావడానికి టైం పడుతుంది. అదే పౌడర్ అయితే డైరెక్ట్ వాటర్లో అబ్జర్వ్ అయిపోయి తొందరగా వర్కౌట్ అవుద్ది మనకి, ప్లాంట్స్కి తొందరగా లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ తొందరగా వస్తాయి కాల్షియం ఇస్తే. ఓకే ఓకే, దట్స్ నైస్ రియలీ. వస్తాం ఒకసారి మాకు. తప్పకుండా రండి, మీ గార్డెన్లో. మీ స్టూడెంట్స్ చాలామంది చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారని. ఒకళ్ళే ఏంటి, మిస్ ఎర్త్ తేజస్విని మనోజ్ఞ, డాక్టర్ తేజస్విని మనోజ్ఞ ఎన్సీసీ స్టూడెంట్, నా దగ్గర చేసింది తను. ఓకే ఓకే. అలాగే చాలా మంది చాలా ఆఫీసర్స్ లో ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మృదుల అని చెప్పి ఉంది నా స్టూడెంట్. అట్లా చాలా మంది ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు స్టూడెంట్స్. సో అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన సొంత పిల్లలు అచీవ్ చేసిన దానికంటే కూడా ఈ పిల్లలందరూ అచీవ్ చేసి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా లైఫ్కి చాలే అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మనం ఎన్ని కోట్లు సంపాదించినా రాని సాటిస్ఫాక్షన్, ఈ పిల్లలు అచీవ్ చేసి మేడం నేను ఈ పొజిషన్లో ఉన్నట్లున్నా అన్నప్పుడు చాలు, మన లైఫ్ ధన్యమైంది, ఈ పిల్లలకి ఎంతో కొంత నేను చెప్పగలిగాను, ఈ సొసైటీకి ఎంతో కొంత నేను ఇవ్వగలిగాను అనేది ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలు. నిజం నిజం. మీరు ఇంకా ఎంతోమంది ఆడపిల్లలకి అడ్వైజ్ ఇవ్వాలి. ఇంకా మీ పొజిషన్లో ఎన్సీసీ తర్వాత ఇంకా నెక్స్ట్ పొజిషన్ మేజర్ తర్వాత ఇంకే పొజిషన్స్ ఉన్నాయి నాకు తెలియదు, లేకపోతే డెఫినెట్గా ఆ పొజిషన్కి వెళ్ళాలని కోరుకునేది. కానీ ఇంకా బెటర్ పొజిషన్స్కి మీరు వెళ్ళాలని, అలాగే అట్ ద సేమ్ టైమ్ మీరు ఎక్కడెక్కడైతే మీ స్టూడెంట్స్ చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ మీ చేతుల మీదుగా ఇంకా ఎంతోమంది రావాలని ఐ డ్రీమ్ నుంచి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు వెనుక పడి మరీ నన్ను పిలిచారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మై ప్లెజర్ మ్యామ్, రియల్లీ మై ప్లెజర్. మేజర్ జయసుధా, ఎన్సీసీ ఆఫీసర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బటన్ బిలో. Don't forget to subscribe to iDream.